ఆ రామాయణం విన్న కారణం చేత ఆయన మనసు ఆర్ద్రమైపోయింది. ఎక్కడ అంత ప్రేమ తడి తగులుతుందో, ఎక్కడ మనసు అంత మెత్తనైపోతుందో అక్కడ తప్ప రామాయణ రచనకు అధికారం ఇవ్వలేదు. అంటే రామాయణ రచన చెయ్యాలి అన్నా, రామాయణం మాట్లాడాలి అన్నా నిజానికి మనసు మెత్తదైతే తప్ప బ్రహ్మగారు అనుగ్రహించరు. అంటే దానికి అర్థం, సమాజంలో ఉన్నవారి కష్టాన్ని చూసి తనదే కష్టమన్నంత బాధపడగలగాలి, వేరొకరి సుఖాన్ని చూసి తన సుఖమన్నంతగా పొంగిపోగలగాలి. ఈ రెండు లక్షణాలు ఎవరి ఎందు ప్రకాశిస్తాయో వారికి రామాయణ రచనకు అధికారం ఇచ్చారు. అంటే సామాజిక కర్తవ్యాన్ని ఎంత గొప్పగా చూపించారో చూడండి. మనం సాధారణంగా రుణత్రయమని ఋషి రుణం, దేవరుణం, పితృరుణం అని మూడు రుణాలు చెప్తాం. భారతంలో వ్యాసుడు సామాజిక రుణమని, సమాజానికి కూడా మనం రుణపడ్డామని చూపించాడు. అందుకే ఎప్పుడెప్పుడు సమాజానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు వ్యాసుడు ప్రత్యక్షం అవుతుంటాడు భారతంలో. అట్లా సమాజానికి రుణాన్ని ఎలా తీర్చుకోవాలో నేర్పింది రామాయణం కూడా. కాబట్టి ఇప్పుడు వెనక వస్తున్నటువంటి ఆ భరద్వాజుడు ఆ శ్లోకాన్ని విన్నాడు. ఇది నిజానికి ఆయన కోపంతో ఇచ్చిన శాపం అయితే శ్లోకం ఇంత అందంగా రావడానికి వీల్లేదు. ఈ శ్లోకంలో ఏదో మంగళప్రదమైన అర్థం ఉంది. లోపల ఆయనకి రామాయణం తిరుగుతోంది, వాల్మీకి మహర్షికి. ఆ కారణం చేత అప్రయత్నంగా ఆ శ్లోకంలోనే మా నిషాద లక్ష్మీదేవికి పతి అయినటువంటి ఓ శ్రీనివాసుడా, రావణ మండోదరులనబడేటటువంటి దారి తప్పి తిరుగుతున్నటువంటి రాక్షస దంపతుల్లో ఒకరైన రావణాసురుణ్ణి వధించి ధర్మ సంస్థాపన చేసిన నీ యొక్క కథ శాశ్వతముగా భూమి మీద నిలబడి విశేష కీర్తిని పొందెదవుగాక అన్న మంగళాచరణం ఉంది ఆ శ్లోకంలో. ఉండడంలో అది రామాయణానికి ప్రారంభ శ్లోకమైంది. మహర్షి మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తున్నా బయటికి వచ్చినా ఆయనకి నోట్లో అదే తిరుగుతోంది. ఇదేమిటి, నేను కోపంతో శాపమిచ్చినది నిజమైతే అదే వాక్కు నోట్లో మళ్ళీ మళ్ళీ తిరగకూడదు కదా, ఇట్లా ఎందుకు జరుగుతోంది అని అడిగారు. భరద్వాజుడు గురువుగారు తన నోటితో ఏ మాట అన్నారో వెంటనే దాన్ని కంఠగతం చేసేసుకున్నాడు. గురు హృదయాన్ని పట్టుకున్నాడు, ఇది శాపవాక్కు కాదు, ఇందులో ఏదో మంగళప్రదమైనటువంటి లక్షణం కనపడుతోంది. పరిశీలనం చేస్తే అది పాట పాడడానికి వీలుగా ఉంది, అది వీణ వాయించడానికి వీలుగా పలుకుతోంది. అంటే ఇందులో ఏదో సామవేద సారం కనపడుతోంది. కాబట్టి నాయనా భరద్వాజ, ఈ శ్లోకం చాలా గొప్పది అన్నారు గురువుగారు. ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మగారికి శుశ్రూష చేశారు, అర్ఘ్యపాద్యములు ఇచ్చారు, నమస్కరించారు, బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి రామాయణ రచనకు కూర్చుంటే, కూర్చున్న ఉత్తరక్షణం దగ్గర నుంచి రామాయణంలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా వాల్మీకి మహర్షికి తెలిసిపోతాయి. అటువంటి వరం ఇచ్చారు. ఎందుకంటే బయట కథలో ఒకలా కనపడుతూ మనసులో ఏదైనా అపవిత్రత ఉందేమో అని అనుమానం ఉంటే అది కనపడుతుంది వాల్మీకి మహర్షి. అటువంటి వరం ఇచ్చారు. అందుకే శ్రీరామాయణం వాల్మీకి మహర్షి కృతమైనది ఏది ఉందో అది ఆర్షము, అది పరమసత్యం. కాబట్టి నువ్విప్పుడు ఈ రామాయణ రచన చెయ్యి, నిన్ను అనుగ్రహిస్తున్నాను. పర్వతములు, నదులు, సముద్రములు, భూమి ఎంత కాలం ఉంటుందో రామాయణము అంత కాలం ఉంటుంది. రామాయణము వేదోప బ్రహ్మణమవుతుందని వరమిచ్చారు. అప్పుడు రామాయణ రచన చేశారు. రామాయణ రచన చేసిన వాల్మీకి మహర్షికి ఒక అనుమానం వచ్చింది, ఇంత గొప్పగా ఈ రామాయణ రచన చేశాను, ఇప్పుడు ఇది గానం చెయ్యాలి. అంటే నిజానికి రామాయణాన్ని ప్రవచనం చెయ్యమనో, రామాయణ శ్లోకాలు చదవమనో, అప్పజెప్పమనో మహర్షి ఇవ్వలేదు. మహర్షి ఉద్దేశ్యం ఏంటంటే శ్రీరామాయణంలో ఉన్న శ్లోకాలను గానము చెయ్యండి అని ఇచ్చారు. అంటే నిజానికి నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది, వాల్మీకి మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పరు, ఎంతంత గొప్ప విషయాలకి కూడా చెప్పరు. కానీ ఆయన బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు.
గంగావతరణానికి ఫలశ్రుతి చెప్పారు. ఆదిత్య హృదయానికి ఫలశ్రుతితో ప్రారంభం చేశారు. యథార్థమునకు జాతికి అందవలసినది ఏది అంటే వీటిని దోషాలు లేకుండా, తప్పులు లేకుండా, స్వరభంగం లేకుండా పాడగలిగిన వారు పాడి ఇంట్లో వినపడితే దేవతలు ప్రసన్నులవుతారు. అసలు నిజానికి వాల్మీకి మహర్షి దాన్ని గానం చెయ్యమని ఇచ్చారు. అట్లా గానం చెయ్యగలిగిన వాళ్ళు ఎవరు? ఎవరు శృతి తప్పకుండా పాడతారు అని ఆలోచన చేస్తుండగా లవకుశులు ఇద్దరు వచ్చి ఆయన పాదములు పట్టి నమస్కరించారు. ఆయన వెంటనే ఆలోచించారు, వీళ్ళు మేధావినవు, వీళ్ళు ఏదైనా వింటే బాగా ధారణ చేస్తారు, వేద వేదాంగములను చదువుకున్నారు, కాబట్టి నేను వీళ్ళకి నేర్పుతాను ఈ రామాయణాన్నని. 24,000 శ్లోకాల రామాయణాన్ని లవకుశులకు నేర్పారు. నేర్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే దీన్ని గానం చెయ్యండి అని నేర్పారు. లవకుశులు మొట్టమొదట శ్రీరామాయణాన్ని ఎక్కడ గానంగా ప్రదర్శన ఇవ్వబడింది అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే పాడారు. పాడినప్పుడు వాల్మీకి మహర్షి దర్శనం కోసం వచ్చినటువంటి ఋషులందరూ కూర్చునున్నారు, చాలా పరవశించిపోయారు. అని గుర్తేమిటంటే ఆ విన్న ఋషులు ఎంత ఆనందపడిపోయారంటే ఒక ఆయన లేచి తన కమండలం ఇచ్చేశాడు. బా, ఏమి రామాయణమయ్యా, ఎంత బాగా గానం చేశావు అని కమండలం ఇచ్చేశాడు. ఒక ఆయన యజ్ఞోపవీతం ఇచ్చాడు. ఒక ఆయన కట్టుకోవడానికి వల్కల వస్త్రాన్ని ఇచ్చాడు. ఒక ఆయన దర్భల కట్టిచ్చాడు. అంటే వాళ్ళ దగ్గర అప్పటికి ఏమున్నాయో అవన్నీ బహుమానాలుగా ఇచ్చేశారు. అంటే ఆ పిల్లలు చాలా బాగా పాడారు. ఇప్పుడు లోకంలో రామాయణానికి వ్యాప్తి జరగాలి, ఇందులో సకల ధర్మములు చెప్పబడ్డాయి, మహర్షి వాళ్ళకి అనుమతినిచ్చి శ్రీరామాయణ గానం చెయ్యండి అని పంపించారు. అంటే మీకు అసలు మొట్టమొదట రామాయణం బాలకాండ పరిచయ సర్గల్లోనే గురువు శిష్యుడు, శిష్యుడు గురువు ఎన్ని జంటలు కనపడతాయో, నారదుడు గురువు, వాల్మీకి శిష్యుడు, వాల్మీకి గురువు, భరద్వాజుడు శిష్యుడు, బ్రహ్మగారు గురువు, వాల్మీకి శిష్యుడు, వాల్మీకి గురువు, లవకుశులు శిష్యులు, లవకుశులు గురువులు, లోకం శిష్యులు, విన్నవాళ్ళు శిష్యులు, ఇట్లా ఎంతమంది గురు శిష్య సంబంధాలతోటో ప్రారంభం. మీరు ఎక్కడ గురు శిష్య సంబంధంలో చూడండి, గురువు గారు అనేటప్పటికీ మాత్రం శిష్యుల వైపు నుంచి ఆ వినయం కనపడుతుంది. అసలు దీనికి అంతటికీ పతాక స్థాయి సన్నివేశం ఎక్కడ అంటే శ్రీరామావతారం వచ్చిన తరువాత. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, అందులో అనుమానం లేదు. దశరథుడు యజ్ఞం చేస్తున్నప్పుడు ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహద్యుతి శంఖచక్రగదాపాణి పీతమాసా జగత్పతి, శంఖచక్రగదా పద్మములను పట్టుకుని పచ్చని పట్టుబట్ట కట్టుకుని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే సభలోకొచ్చి కృత్వాత్మానం చతుర్విధం, నన్ను నేను నాలుగుగా విభాగం చేసుకుని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న పేర్లతో దశరథ మహారాజు గారికి కొడుకులతో కొడుకులుగా వచ్చి రావణ సంహారం చేసి 11,000 సంవత్సరములు భూమి మీద ఉండి ధార్మికంగా పరిపాలన చేసి మనుష్యుని యొక్క గొప్పతనాన్ని నిరూపణం చేస్తానని ప్రకటించాడు. ప్రకటించి విష్ణువు తన యొక్క రూపాన్ని అంతర్ధానం చేశారు. కాబట్టి వచ్చిన వారు విష్ణు అనుమానం లేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే విష్ణువు ఏదో అకస్మాత్తుగా విష్ణువుగా వచ్చేసారనుకోండి, వచ్చేస్తే రావణ సంహారం జరగదు. ఎందుకు జరగదు అంటే కేవలం నరుడిగా ఉంటేనే ఆయన వరం అడిగాడు కాబట్టి నరుడిగా మాత్రమే సంహారం చెయ్యాలి. కేవల నరుడిగా రావాలి అంటే నేను భగవంతుడిగా వస్తానంటే కుదరదు. అదే ఇప్పుడు కృష్ణాష్టమి వస్తోంది, ఆ కారాగారంలో దేవకీదేవి గర్భాన పుట్టినప్పుడు జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్రపద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలురు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతనగారు దశమస్కందంలో. శంఖచక్రగదా పద్మాలతో పట్టుబట్ట కట్టుకుని కారాగారంలో దేవకీ వసుదేవులకి దర్శనమిచ్చాడు. వామనమూర్తిగా వచ్చే ముందు
అమ్మా నీ కడుపున పుట్టాలనుందమ్మా అని చెప్పి శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమై అదితిని అడిగితే, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. సాక్షాత్తు నారాయణుడిగా వామనమూర్తిగా వచ్చే ముందు దర్శనమిచ్చాడు. శ్రీరామావతారంలో అలా కుదరదు. సాక్షాత్తు విష్ణువుగా ప్రభవించడానికి సాధ్యం కాదు, నరుడిగానే రావాలి. అందుకే నరుడి పుట్టుకలో ఎంత క్లేశం ఉంటుందో అది నరకం, గర్భస్థ నరకం అంటారు కదా, అది భగవంతుడికి అవసరమేముంది? కానీ మనుష్య జాతి ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఆయన గర్భస్థ నరకాన్ని అనుభవించాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికేతిథౌ నక్షత్రేతిథి దైవత్యే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి కర్కట రాశిలో సూర్య చంద్ర గురు శుక్ర గురు శుక్ర శని అట్లాగే కుజ ఇటువంటి గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా ఆయన శుక్లపక్షంలో నవమి తిథి నాడు చైత్రమాసంలో ఆవిర్భవించారు. ఆవిర్భవించినటువంటి స్వామి సాక్షాత్తు విష్ణువే కావచ్చు, కానీ నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చినటువంటి వాడికి తేజస్సు దేని వలన కలుగుతుంది? గురువుగారి వలన కలగాలి. గురువుగారు పాఠం చెప్పకపోతే, గురువుగారు విద్య నేర్పకపోతే వచ్చిన వాడికి ఎక్కడి నుంచి వస్తుంది విద్య? అకస్మాత్తుగా నేను విష్ణువుని నాకు అన్నీ తెలుసు అంటే నరుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఇప్పుడు గురువుని సేవించవలసిందే, సేవించి గురువుకి నమస్కరించి గురువు దగ్గర విద్య పొందాలి. ఈ అవకాశం కోసమే ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు వశిష్ఠ మహర్షి. బ్రహ్మర్షి ఆయనకి ఏం అవసరం? ఎందుకనంటే అక్కడికి వచ్చేటప్పటికీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అద్వైతంలో గురు పరంపర చెప్తారు, చెప్పినప్పుడు నారాయణం పద్మభువం వశిష్టం, నారాయణమూర్తి మొట్టమొదట, ఆయన యొక్క కొడుకు బ్రహ్మగారు తర్వాత గురువు, బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు తర్వాత గురువు. అంటే వశిష్ఠుడికి గురువు ఎవరు? తండ్రి బ్రహ్మగారు. పరమగురువు ఎవరు? నారాయణమూర్తి. ఇప్పుడు పరమగురువైనటువంటి నారాయణమూర్తి కనపడ్డాడనుకోండి, నిజానికి వశిష్ఠుడు, వశిష్ఠుడి గురువుగారు బ్రహ్మగారు కలిపి నమస్కారం చేయాలి. అటువంటి పరమగురువైన నారాయణమూర్తి ఇప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చారు. వచ్చి పరమగురువైనటువంటి నారాయణమూర్తి తనకి ప్రశిష్యుడైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర కాళ్ళకి నమస్కారం చేసి విద్య నేర్చుకుంటున్నాడు. అది ఎంతమందికి సాధ్యమవుతుంది? అలా ఆశ్చర్యకరమైన అదృష్టం ఇది పడుతుంది. ఈ అదృష్టం లోకానికి రామనామం ఇవ్వచ్చు తరించడానికి, అందుకు వశిష్ఠుడు పౌరోహిత్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి నరుడిగా వచ్చిన రాముడికి లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి విద్యాభ్యాసం ఎవరు చేయించాలి అంటే గురువుగారు చేయించాలి. గురువుగారు పాఠం చెప్పారు, ఎంత బాగా చెప్పారు! అసలు ఆ గురు శిష్య సంబంధం ఎలా ఉంటుందో ఒకే శ్లోకంలో చెప్పారు మహర్షి. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. పుట్టుకతో ఆయనకు ఆ శక్తి లేదు, పెరుగుతూ ఉండగా ఆయనకు ఆ శక్తి లేదు. కానీ ఆయనకి ఒక గొప్ప శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన చదువుకున్నాడు. ఆయన చదువుకున్న తర్వాత ఆయన పేరు పక్కకి కొన్ని అక్షరాలు వచ్చాయి. ఆ అక్షరాలు ఆయన పేరు పక్కకు వచ్చిన కారణం చేత ఆయన ఒక విశేషమైన అధికార స్థానంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టబడ్డాడు. ఇప్పుడు ఆయన ఒక్క జీవ్రాలు చేస్తే, ఒక సంతకం పెడితే ఆయన ఎంత గొప్ప ఉపకారమైనా చేయగలడు. ఇప్పుడు ఇంత గొప్ప విద్య అంతటినీ కూడా నేర్పి ఒక్క సంతకం పెడితే వేల మందికి ఉపకారం చెయ్యగలిగినంత శక్తి అతనిని ఆవహించి ఉంది. నిద్దట్లో లేచినా ఆయన అధికారే. నిద్రపోతున్నప్పుడు కలెక్టర్ గారు, కలెక్టర్ గారు కాదని మీరు అనగలరా? ఆయన కలెక్టర్ గారు నిద్రపోతున్నారు, ఆయన నిద్రలేస్తే కలెక్టర్ గారు తప్ప ఆయన కలెక్టర్ కాకుండా ఉండరు. అధికారం ఆయనని ఆవహించి ఉంది. ఇంత అధికారం దేనివల్ల వచ్చింది? అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చదువులోంచి వచ్చింది. చదువు ఎవరు నేర్పారు? గురువులు నేర్పారు. కేవలం చదువు ఒకటి నేర్పి గురువు వదిలేశాడు అనుకోండి, ఆ వచ్చిన అధికారం, వచ్చిన తేజస్సు తన స్వార్థ ప్రయోజనానికి వాడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి, దేశం సర్వనాశనం అయిపోతుంది. ప్రజలకి ధర్మం మీద నమ్మకం నశించిపోతుంది. అసలు ఎవరికీ కూడా
మనని కాపాడేవాడు ఉన్నాడన్న నమ్మకమే పోతుంది. గురువు శిష్యుడికి చదువు నేర్పినప్పుడు, తేజస్సు కట్టపెట్టినప్పుడు శిష్యుడికి నేర్పవలసింది ఏదంటే, నీకు నేను కట్టబెడుతున్న ఈ శక్తి నీ స్వార్థ ప్రయోజనానికి వాడబడరాదు, ఇది దేశ ప్రయోజనం కోసం, ప్రజల కోసం నువ్వు ఖర్చు పెట్టాలి. తప్ప గురువుగారి దగ్గర నాకు విద్యలన్నీ వచ్చాయి కదా అని నీ సొంతానికి వాడుకోకూడదు. అందుకే సర్వే వేదవిధశూరాహ, వాళ్ళు నలుగురు వేదవిధులు, గొప్ప శూరులయ్యారు, అన్ని అస్త్రాలు నేర్పాడు. సర్వే వేదవిధశూరాహ సర్వే లోకహితేరతాహ, ఎంత శక్తి వచ్చిందో ఆ శక్తి అంతా లోకహితానికి తప్ప మనం ఇతరమైన విషయాలకి ఖర్చు పెట్టరాదు. మీరు నన్ను క్షమించగలిగితే నేను ఒక మాట అంటాను, విద్యా విధానానికి ఉండవలసిన మౌలికమైన లక్షణాన్ని రామాయణం సూచించింది. గురువు శిష్యుడికి కేవలం పాఠాలు చెప్పి తద్వారా విద్యని సముపార్జించి అధికార స్థానాల్లో కూర్చునే యోగ్యతని కట్టపెట్టడం ఒక్కటే కాదు, దానితో పాటు లోకహితానికి ప్రవర్తించగలిగిన సమున్నతమైన సంస్కార బలాన్ని అందించగలగాలి. సర్వే వేదవిధశూరాహ సర్వే లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ, వాళ్ళకి గొప్ప జ్ఞానం కలిగింది. సర్వే సముదితా గుణైహి, ఎవరిని చూస్తే ప్రేమ కలగాలో ఆ ప్రేమ కలగాలి, ఆ గుణం కలగాలి. ఎవరికి దానం చేయాలో వారికి దానం చెయ్యాలి, ఆ గుణం ఉండాలి. ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించాలి. ఎవరికి శుశ్రూష చెయ్యాలో వారికి శుశ్రూష చెయ్యాలి. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదో వారి గురించి మాట్లాడుకోకుండా నిగ్రహించుకోగలగాలి. ఇవన్నీ గుణములుగా రావాలి అంటే గురువుగారు పాఠం చెప్పడంలో వింటున్నప్పుడు ఇవన్నీ చెప్పకుండా చెప్పి చెప్పేశాడు ఆయన. అంత అందంగా చెప్పేట పాఠం వశిష్ఠుడు. అంటే నిజానికి రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే గురువులు. రాముడు అంత గౌరవింపబడుతున్నాడు, ఇవాళ్టికి కూడా రామకథ బ్రతికున్నది, ఎప్పటికీ బ్రతికుంటుంది. రామాయణానికి అంత గొప్పతనం వచ్చింది అంటే రాముణ్ణి చెక్కిన శిల్పులు వశిష్ఠ విశ్వామిత్రులు, శరభంగుడు, సుతీక్షణుడు, అగస్త్యుడు, ఈ గురువులందరూ చెక్కారు. నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ఒక సభలో ఈ మాట అన్నాను. అన్న తర్వాత నేను ఆశ్చర్యపోయిందంటే 8వ తరగతి చదువుతున్న ఒక పిల్ల నా దగ్గరికి ఒక చిత్రాన్ని గీసి పట్టుకొచ్చింది, ఒక శిల. ఆ శిలని కొంతమంది ఋషులు కలిసి ఉలితో చెక్కుతున్నారు, అందులో ఉంచి రాముడు ఆవిర్భవిస్తున్నాడు. మీరు చెప్పిన దాన్ని నేను ఆదర్శంగా తీసుకొని ఇలా గీశాను అని తెచ్చిచ్చింది. ఇప్పటికీ నేను మా ఇంట్లో దాన్ని ఎంతో భద్రంగా దాచుకున్న ఒక పిల్ల అంత బాగా పట్టుకుంది రామాయణాన్ని అని. కాబట్టి గురువులు చెక్కారు ఆ శిల్పాన్ని. ఒక శిల్పి రాతిలోంచి విగ్రహాన్ని చెక్కి ఇచ్చేస్తాడు, దాన్ని దేవాలయంలో ప్రతిష్ట చేసి అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, ఆ మూర్తి అనుగ్రహం చేత వాంఛితములన్నింటినీ కూడా నెరవేర్చుకుంటారు. ఒకసారి దేవతా ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇంక అందులో పంచలోహాలు ఉన్నాయా, అది దారు శిల్పమా శిలాశిల్పమా అది మాట్లాడితే మీకు అక్కడ అమ్మవారు కనపట్టట్లేదని గుర్తు. అందులో పంచలోహాల సంగతి మీకెందుకు, ఆవిడ ముందు నించుని, ఆవిడ అమ్మవారు అంతే, శారదాదేవి అక్కడ ఉన్నది అంతేగాని శారదాదేవి పంచలోక విగ్రహం అండి అంటే అప్పుడు ఆవిడ శారదాదేవి ఎందుకయింది. అవన్నీ మాట్లాడడం కాదు, భక్తి అన్న మాటలో మాట్లాడేటప్పుడు ఉండవలసిన మర్యాద వ్యక్తం అవుతుంది. అది రామాయణం, నా మాట కాదు, రామాయణ వాక్కు. కాబట్టి సర్వే వేదవిధశూరాహ సర్వే లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణైహి, అవి గుణములుగా మారై రామలక్ష్మణ భరత శత్రుఘ్నులయందు అంత కష్టపడి చదువుకున్నారు. అయితే వశిష్ఠుడు గురుస్థానంలో కూర్చున్నాడు, కూర్చుని శిష్యులకు పాఠాలు నేర్పాడు. నాకు అదృష్టం కలగాలి, అసలు రామావతారం ఎందుకు వచ్చింది, పరిపూర్ణమైన మనుష్యుడిగా తయారు కావాలి అంటే మనిషి జీవితం గురించి అవగాహన కలగాలి. రెండు, రావణ సంహారానికి కావలసినటువంటి సమస్త అస్త్రములు రాముడికి ఇవ్వాలి, ఎందుకంటే కేవలం మనిషిగా వచ్చేస్తే రావణుడిని చంపలేరు, అంత గొప్ప అస్త్రబలం ఉంది రావణాసురుడి దగ్గర. ఆయనతో యుద్ధం చెయ్యాలి అంటే అంత అస్త్రబలం ఉండాలి. ఆ రోజులలో అంత అస్త్రబలం ఉన్నవాడు విశ్వామిత్రుడు అక్కడే. ఇప్పుడు యోగ్యుడైన శిష్యుడెవరు, రామచంద్రమూర్తి. ఈయనకి ఇస్తే లోకానికి రక్షణ కలుగుతుంది, రావణ సంహారం జరుగుతుంది.
కాబట్టి నేను వెళ్ళి రాముణ్ణి శిష్యుణ్ణి చేసుకోవాలి. ఇది విశ్వామిత్రుడి తాపత్రయం. దశరథ మహారాజు గారికి నరుడిగా తాపత్రయం. పిల్లవాడు పుట్టాడు, పెద్దవాడు అయ్యాడు, యుక్త వయస్సులోకి వచ్చేస్తున్నాడు, తగిన పిల్లని చూసి పెళ్లి చేసేయాలని పాపం ఆయన తాపత్రయం. అందుకని తస్య చింతయ మానస్యా మంత్రి మధ్యే మహాత్మన అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అయోధ్యకాండ. దశరథ మహారాజు గారు కూర్చొని మంత్రులందరినీ కూర్చోబెట్టుకుని మా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి తగిన పిల్లలు ఎక్కడున్నారో వెతికి తీసుకురండి, వివాహం చేస్తానంటున్నాడు. వివాహం చేసేయడం అంటే తగిన పిల్ల అని చెప్పి ఎవరో ఎవరినో తీసుకొచ్చి వివాహం చేసేస్తే సీతమ్మ ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. ఆవిడ నిత్యానపాయనీం, ఆయన ఎక్కడికొస్తే అక్కడ అవతారం ఆవిడొస్తుంది. శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. శ్రీరమ సీతగాక ఆవిడ వెంటనే అవతారంగా వచ్చేస్తుంది స్వామితో. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిని ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చేస్తుంది. అమ్మవారు వచ్చి ఉంది, ఆవిడ తప్ప రావణాసురుడు అపహరిస్తే తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు? ఆవిడనిచ్చి వివాహం చేయాలి, సీతారామ కళ్యాణం జరగాలి, వాళ్ళిద్దరినీ కలిపానన్న ఖ్యాతి నాకు దక్కాలి, అస్త్రములనన్నింటినీ నేనివ్వాలి రాముడికి. ఇది విశ్వామిత్రుడి తాపత్రయం. పెళ్లి గురించి దశరథుడు మాట్లాడుతుంటే అప్పుడే ముహూర్తం పెట్టుకున్నట్టుగా అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అప్పుడే వచ్చాడు ఆయన. విశ్వామిత్రుడు వచ్చాడని వెళ్ళేప్పటికీ దశరథుడికి భయం ఏమిటంటే అంతకుముందు కోపిష్టి, ఇప్పుడు బ్రహ్మర్షైనా, అప్పుడు కోపిష్టి ఎక్కడ కోప్పడతాడో అని గబగబా వచ్చాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. అద్యమే సఫలం జన్మ, జీవితం సుజీవితం అన్నాడు. ఇవాళతో నా జీవితం సఫలమైపోయింది, నా జీవితం గొప్ప జీవితం అయిపోయింది, మీ వంటి అతిథి వచ్చాడు, మీకేం కావాలి చెప్పండి ఇచ్చేస్తానన్నాడు. పెద్ద ఆయన సలీహీ మాట్లాడలేదు. అది పెద్దవాళ్ళ లక్షణం, ఏమీ మాట్లాడకుండా వాళ్ళు ఉంటారు, మన అజ్ఞానం అంతా మాట్లాడి మనం బయటెట్టుకుంటాం నా బోటి అండి. అందుకని విశ్వామిత్రుడు అట్లాగే కూర్చున్నాడు. ఈయన మాట్లాడడం మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టేసి, మీరు అంత గొప్పవారు, ఇంత గొప్పవారు, బ్రహ్మర్షి అయ్యారు, మీ తపస్సు అంత గొప్పది, మీకేం కావాలి చెప్పండి, మీకు ఇచ్చేస్తాను, మీకు ఇవ్వడం కన్నా నాకేం కావాలని మొదలెట్టాడు. అన్నీ విని ఆయన అన్నాడు, నేను యజ్ఞం చేస్తున్నాను, దీక్షలో ఉంటాను, రాక్షస సంహారం నేను చేయకూడదు, రామలక్ష్మణుల్ని పంపించన్నాడు. వాళ్ళు ఎవరన్నాడు? మారీచ సుబాహులు అన్నాడు. వాళ్ళ పేరు చెప్పేటప్పటికీ గుండెలు జారిపోయాయి దశరథ మహారాజు గారికి. ఉనషోడశ వర్షో మీ రామో రాజీవలోచన న యుద్ధ యోగ్యతాం మస్య పశ్యామి సహ రాక్షసై. 16 ఏళ్ళు కూడా నిండలేదు, ఈ రాముణ్ణి నీతో పంపించనా? ఈ రాముడు యుద్ధం చేస్తాడా? చేయలేడు. రాముడే కాదు, నేను వస్తాను, నా సైన్యంతో వస్తానన్నాడు. ఆ తర్వాత రావణాసురుడి గురించి విన్నాడు. అయ్యబాబోయ్, రావణాసురుడి పనుపున ఉన్న మారీచి సుబాహుల జోలికి నేను కూడా వెళ్ళలేను, నేను వచ్చి మాత్రం ఏం చేస్తానన్నాడు. విశ్వామిత్రుడికి నిజంగానే చీకాకు కలిగింది. అడగకుండానే ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను, ఏం కావాలని వెంటపడ్డావు. తీరా అడిగిన తర్వాత ఇవ్వనని చెప్పావు. ఈ డొంకతిరుడు వ్యవహారం అంతా మాట్లాడుతున్నావు. అందుకని ఆయన అన్నాడు, మిథ్యాప్రతిజ్ఞ కాకుచ్చా సుఖీ భవ సభాంధవ అన్నాడు. ఓ మాట తప్పిన మహారాజా, చాలా కాలం జీవించు అని ఆశీర్వచనం చేశాడు. ఇంకా అది ఆశీర్వచనమా? అంతకన్నా అప్రతిష్ఠ ఉంటుంది ఆ లోకంలో. కాబట్టి మిథ్యాప్రతిజ్ఞ కాకుచ్చా, నువ్వు చేయలేని పని చేస్తానని పెద్ద డంబాలు పలికావు కదూ, అటువంటి డంబాలు పలికినందుకు గాను చాలా కాలము జీవించదవుగాక అని ఆశీర్వచనం చేసి లేచి వెళ్ళిపోతున్నాడు. ఒక గురువు గొప్పతనం ఎవరు కనిపెట్టాలి? ఇంకో గురువే కనిపెట్టాలి. వెంటనే వశిష్ఠుడు లేచి దశరథ మహారాజు గారితో అన్నాడు, దశరథ, విశ్వామిత్రుడు అంటే ఏమనుకుంటున్నావు? ఆయనే సామాన్యుడా? ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. ఇవే తర్వాత శిష్యుడయ్యాడు. అది ముందు ఎవరికున్న బిరుదు అంటే విశ్వామిత్రుడికున్న బిరుదు. ఏష విగ్రహవాన్ ధర్మ, విశ్వామిత్రుడంటే నడిచి వెళ్ళిపోతున్న ధర్మం. అదే తర్వాత రామో విగ్రహవాన్ ధర్మ, గురువుని పట్టుకుని శిష్యుడు అదే అయ్యాడు. ధర్మం అంటే ఏమిటో చెప్పాలంటే నడిచి వెళ్ళిపోతున్నటువంటి ధర్మమే విశ్వామిత్రుడు. ఏష వీర్యవతాంబర, వీర్యము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎంతమంది ఎదురుగుండా వచ్చి నిలబడనివ్వండి, కోటి మంది వచ్చి నిలబడనివ్వండి, కోటి మంది బాణాలకి తాను బాణములు వేసి ప్రతిఘటించి కోటి మందిని పడగొడుతూ తన మీద బాణం పడకుండా చూసుకోగలిగిన ప్రజ్ఞ.
అలా నిలబడితే వీర్యం అంటారు. అది విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు రాముడు. అందుకు బండన భీముడు అత్తజన బాంధవుడు జ్వల బాణతో నకోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సయటి దైవమికలీడను చున్ గడకట్టి భేరికాదండడరాండడాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కిచాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేస్తాయి. అంత గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశ్వామిత్రుడు పెట్టిన భిక్ష. విశ్వామిత్రుడు నేర్పాడు విలివిద్యంతా, అస్త్రాలన్నీ ఆయన ఇచ్చాడు. కాబట్టి ఏష వీర్యవతాం వరహ ఏష బుద్ధ్యాదికోలోకి. ఇక బుద్ధి అంటే విశ్వామిత్రుడే, ఆయన కన్నా గొప్పవాడు లేడు. అంత గొప్ప బుద్ధిమంతుడు. రాముణ్ణి పంపవయా, ఇది గొప్ప అదృష్టం. అటువంటి మహానుభావుడితో కలిసి వెడితే చాలు. ఒక పెద్ద గ్రంథాలయంతో నడిచి వెళ్ళిపోతే, అది మాట్లాడితే ఎలా ఉంటుందో గురువుగారితో వెళ్ళిపోతే అంతే, అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి పంపు. ఏష బుద్ధ్యాదికోలోకే తపసశ్చ పరాయణం. తపస్సు అనేదానికి పర్యాయ పదం ఏదైనా ఉంటే అదిగో అది రూపం దాలిస్తే విశ్వామిత్రుడు. నీ భాగ్యం కదూ నీ కొడుకు కావాలని పిలవడం అనుమానిస్తామేమిటి అన్నాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడు చెప్పాడో, సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. ఏమి ఋషి వాక్కులు, ఏమి వాల్మీకి మహర్షి రచన. ధర్మం కదూ మరి. ఒక వయసు దాటిన తర్వాత మన కడుపున పుట్టిన పిల్లలే అయినా ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి వీలు లేదు. అంత ప్రేమ కలిగితే వాళ్ళ చెంపలు పట్టుకుని ముందుకు ఉంచి మూర్ధన్యస్థానం అంటే మాడు మీద వాసన చూడాలంటే అంతే తప్ప ముద్దు పెట్టుకుంటే ఆయుక్షీణం. ఇలా ముద్దు పెట్టకూడదు బిడ్డలకైనా కూడా. సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ ధర్మశాస్త్రం రామాయణం. అందుకని మూర్ధ్నిస్థానమనందు వాసన చూసి దదౌ కుశికపుత్రాయ ఆయన ఏం చెప్తే అది చేయరా అని ఇచ్చేశాడంతే. గురువుగారి దగ్గరికి పంపించినప్పుడు మళ్ళీ నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం ఏమిటి? గురువుగారు ఏం చెప్తే అది చెయ్యి. ఇప్పుడు ఎంత నమ్మకం దశరథ మహారాజుకి? దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. మహాసంతోషంతో ఇచ్చేశాడు. అయితే రామాయణంలో చాలా అరుదుగా పుష్పవృష్టి పడుతుంది. విచిత్రం ఏంటంటే, దశరథుని ఈ విశ్వామిత్రుడి వెనకాతల రాముడు బయలుదేరాడు, రాముడి వెనక లక్ష్మణుడు బయలుదేరాడు. వీళ్ళు ముగ్గురు బయలుదేరి వెడుతున్నారు. పుష్పవృష్టి మహత్యాసీత్ దేవదుంధు బినిస్వనైహి శంఖఘోష. అక్కడ శంఖదుంధు బినిర్ఘోష ప్రయతీతు మహాత్మని. విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి అంతఃపురం దాటారట. దాటగానే దేవలోకంలో ఉన్న దుందుబులన్నీ మోగేయట, శంఖములన్నీ మోగేయట, ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిసిందట. అదేమిటి అప్పుడు పుష్పవృష్టి ఎందుకు అంటే, నరుడిగా వచ్చిన రాముడు రావణ సంహారం చెయ్యడానికి కావలసినంత శక్తిని ఇప్పుడు విశ్వామిత్రుడి దగ్గర పొందబోతున్నాడు. ఇంకింతకన్నా లోకానికి మంగళకరం ఏమిటి? అంత రాముడు విష్ణువే అయినా నరుడిగా వస్తే మాత్రం రావణ సంహారానికి కావలసిన శక్తి రావాలి అంటే గురువుని సేవించవలసిందే. అంత గొప్ప గురువు అంత గొప్ప శిష్యుడు కలిశారు. దేవదుంధుభి నిర్ఘోష, దేవదుంధుభులు మోగై, శంఖాలు మోగై, మంగళతూర్యాలు మోగై, పుష్పవృష్టి మహత్యాసీత్, దేవలోకం నుంచి పుష్పవృష్టి పడింది. రాముడు ధర్మాత్ముడు అంటాం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడంటే రాశీభూతమైన ధర్మం అన్నాడు రామాయణంలో. ఇది చెప్పింది ఋషి కాదు, మారీచుడు చెప్పాడు. అంత గొప్ప ధర్మమూర్తి రాముడు ఎందుకు కాగలిగాడు అంటే విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో. ఏష విగ్రహవాన్ ధర్మ, వశిష్ఠుడు చెప్పాడు కదా విశ్వామిత్రుడి గురించి. అటువంటి గురువు దగ్గర సేవించి నేర్చుకున్నాడు ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో. నేర్చుకున్నాడు కాబట్టి జీవితంలో ధర్మం మీద నమ్మకం పోకుండా అలాగే నిలబడ్డాడు. పిల్లలకి రామాయణం ఎందుకు నేర్పుతారంటే, వాడు ఎంత గొప్పవాడైనా వంశం నిలబడేది, వంశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చేది, లోకం సంతోషించేది వాడి ధర్మ నిరతిని బట్టి. వాడు ఎంత చదువుకున్నా ఎంత గొప్పవాడైనా ధర్మం వదిలేసిన నాడు వాడికి ఆ కీర్తి ఉండదు. తరించిన వాళ్ళు కూడా కింద పడిపోతారు వాడి వల్ల. ధర్మం ప్రధానం. అంత ధర్మం రాముడికి వచ్చింది అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనం. అందుకని పడింది పుష్పవృష్టి. అంటే రామాయణం మానవీయ సంబంధములలో అసలు ఒక శిష్యుడు గురువు దగ్గర చేరడం, గురువు పట్ల వినయం ఉండడం ఎంత గొప్పదో చూడండి. అయితే ఏం చేశాడు రాముడు?
అసలు రామాయణం చదవడం ఏమిటండి? రామాయణం కనపడుతుంది, రామాయణం చదవడం కాదు. రామాయణాన్ని మహర్షి ఎలా రాశారంటే ప్రత్యక్ష ప్రసారం చేశారు, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అందుకే మీరు రామాయణం చదివితే విచిత్రంగా ఉంటుంది. జనకుని పనుపున దూతలు బయలుదేరారు, దశరథ మహారాజు గారి సభకు వెళ్ళారు, అనుమతి అడిగారు, లోపలికి వెళ్ళారు, జయజయధ్వానాలు చేశారు, దశరథుడు సంజ్ఞ చేసి ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడమని మంత్రి ద్వారా అనుమతినిచ్చాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. మీకు కనపడుతుంది రామాయణం, రామాయణం కనపడేటట్లుగా రచించారు వాల్మీకి మహర్షి. ఏం చేశారు రామలక్ష్మణులు అంటే, లేక 60,000 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత అశ్వమేధయాగం చేసి పుత్రకామిష్టి చేస్తే పుట్టిన పిల్లలు. ఎంత అపురూపం! గురువుగారు మీ వెనకాతల మేము ఈ నడకేమిటి, ఇలా ఎంత దూరం నడవాలి, ఎప్పటికి చేరుతాం, ఏమిటి పాదయాత్ర అని వాళ్ళేం అడగలేదు. ముందు గురువుగారు వెళ్ళిపోతున్నారు, వెనకాతల రాముడు వెళ్ళిపోతున్నాడు, ఆ వెనక లక్ష్మణస్వామి వెళ్ళిపోతున్నాడు. ఏమిటి వాళ్ళకి ఆనందం అంటే, ఇంతటి మహానుభావుడు, ఇటువంటి గురువుగారి వెనకాతల పెడుతున్నాం, చాలదా జీవితంలో, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తితే పట్టింది ఈ భాగ్యం, గురువుగారు ముందు నడుస్తుంటే గురువుగారి వెనక నడుస్తున్నాం, చాలు, గురువుగారు రా అన్నారు అంతే వెళ్ళిపోవడమే, గురువుగారు ఆగు అంటే ఆగుతాడు, గురువుగారు కూర్చో అంటే కూర్చుంటాడు, వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా 1.5 యోజనాల దూరం సరయూ నదీ దక్షిణ తీరంలో నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక దశరథుడు, ఆ విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరు పిల్లలు ఎక్కడ బడలిక కానీ, అమ్మయ్యా ఎప్పుడు ఆగుదాం అనుకుని చూస్తున్నాం, వెనక్కి తిరిగాడు, కాసేపు ఆగుదామా కూర్చుందామా అంటారా అని కానీ ఏం లేదు. గురువుగారు మీరేం చెప్తే అది అన్నట్టుగా ఉన్నారు. పొంగిపోయాడంతే. గురువు పొంగిపోవడానికి ఏమిటి కారణం? శిష్య హృదయం కారణం. అంతే, వెంటనే ఒక మాట అన్నాడు విశ్వామిత్రుడు, గృహాణవత్స సలిలమ్మ భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథ నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ నచ సుక్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః. రామా, అదిగో సరయూ నది జలాలు తెచ్చుకుని ఆచమనం చేయి, కూర్చో. మంత్రగ్రామం గృహాణత్వం, నీకు మంత్రముల యొక్క సమూహాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు నీకు ఆ దేవతలందరూ వశపడతారు, దాని వలన ఏమవుతుందో తెలుసా, నా శ్రమో, ఎంత యుద్ధం చేసినా నీకు శ్రమ కలగదు, నా జ్వరో, నీకు జ్వరం అంటే బడలిక, శరీరం తాపం పొందడం ఉండదు, వాతేన రూపస్య విపర్యయ వాతం పొంది బాణపు దెబ్బలకి రూపం వికృతాకారం పొందడం ఉండదు, నచ సుప్తం ప్రమత్తం వా, చివరికి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా రాక్షసులు నీకు అపకారం చేయలేరు, ఈ మంత్రాధిష్టాన దేవతలు నిన్ను కాపాడుతూ ఉంటారు, నచ సుప్తం ప్రమత్తం వా దర్శ ఇర్షంతి నైరుతాహ, వాళ్ళెవ్వరేం చేయలేరు, అటువంటి మంత్రగ్రామం నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి వలన పొందాడు? మనమందరం పొగిడే రామచంద్రమూర్తి, మనమందరం నమస్కరించే రామచంద్రమూర్తిని చిక్కినవాడెవరు? విశ్వామిత్ర మహర్షి. నాకు అందుకే అప్పుడప్పుడు మా కాకినాడ పట్టణం గోశాల్లో రామాయణంలో నేను ఏదైనా మంచి తిథులుంటే ఈ విశ్వామిత్ర సంబంధమైనవి, వశిష్ఠ సంబంధమైనవి చదివించి ఎవరైనా విశ్వామిత్ర గోత్రంలో పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పూజ చేయిస్తుంటారు. ఎందుకంటే ఇంకా అంతకన్నా రాముడు సంతోషించడానికి ఏముంటుంది? రాముడు సంతోషించడానికి గురువుగారి గోత్రంలో పుట్టిన వాళ్ళకి పూజ చేస్తే చాలా ఆనందపడిపోతాడు. కాబట్టి ఆ విశ్వామిత్రుడు చెక్కాడు, నిద్రపోతున్నాడు రాముడు, ఆ రాత్రి తెల్లవారుతోంది, ఇంకా సూర్యోదయం అవ్వలేదు, ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం జరిగినా ఇదే మకుటం, ఇదే ప్రథమ శ్లోకం. అది మొట్టమొదటి లోకంలో భగవంతుడు నరుడిగా వచ్చి నిద్రపోతే సుప్రభాతాన్ని పాడినవాడు విశ్వామిత్ర మహర్షి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అది గురువు ఉండవలసిన లక్షణం, కర్తవ్యం. ఈ మాట సంస్కృతంలో కనపడుతుంది మీకు, మిగిలిన చోట్ల బాధ్యత బాధ్యత అని మాట్లాడతారు. బాధ్యత కుంగ తీసేస్తుంది, కర్తవ్యం మనిషిని తేల్చేస్తుంది. నేను ఏం చెయ్యాలో అది చేస్తే నా కర్తవ్యం పూర్తయిపోయి. రామాయణము మానవీయ సంబంధములు, నేను దేని గురించి మొదలుపెట్టి మాట్లాడాలో అది మాట్లాడకపోతే రామచంద్రమూర్తి సంతోషించరు. అది నేను ఇవాళ మాట్లాడాను.
అయిపోయింది, అంతే నా కర్తవ్యం. అంతేగాని 10 మాటలు మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఏమంటే బాగుందా, మీకు అర్థమైందా, మీకు నచ్చిందా, మీరు చేస్తారా, అవన్నీ అనవసరం. నీకెందుకు ఆ మెప్పుకోలు? విశ్వామిత్రుడు సంతోషించాడు చాలు. నీకొచ్చింది త్రికరణ శుద్ధిగా నువ్వు చెప్పావా, నువ్వేది నమ్ముకున్నావో నీ జీవితంలో అదే నువ్వు మాట్లాడేవా, నా కర్తవ్యం అయిపోయింది. నేను చెప్పవలసింది చెప్పేశాను, పట్టుకోవడం పట్టుకోకపోవడం వాళ్ళ ఇష్టం, వెంటపడి నేను చేయించలేను కదా. అది కర్తవ్యత దృష్టి. కర్తవ్యం అన్న మాట మిమ్మల్ని పైకి తేల్చేస్తుంది ఎప్పటికప్పుడు. తండ్రిగా నా కర్తవ్యం, భర్తగా నా కర్తవ్యం, శిష్యుడిగా నా కర్తవ్యం, అదే ధర్మం. కర్తవ్యం మీరు చేయగానే మీరు విడుదల పొందేశారు. కాదు నేను ఏమైపోయినా వాడిని వృద్ధిలోకి తెచ్చేయాలి, వాడిని పైకి తేవడం నా బాధ్యత కదండి. నువ్వు ఊబిలో దిగుతావు కాదు, నువ్వు ఏది చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపో. పట్టుకుని వాడు పైకి ఎక్కాలి. వాడు పట్టుకోనంటే నువ్వేం చేస్తావు? అన్నం వండి పెట్టగలవు, కానీ అన్నం వాడు తినకపోతే తినిపించగలవా? తినిపించలేవు. కర్తవ్యం చేయడం అంటే నీ ధర్మాన్ని నువ్వు పూర్తి చేస్తూ ఉండడం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సూర్యోదయం అవుతోంది రామ, యజ్ఞోపవీతం ఉన్నందుకు నీకు అన్నిటికన్నా ప్రధాన కర్తవ్యం ఏమిటి? సంధ్యావందనం. నువ్వు అది చేసి తీరాలి. పూజ చేశావా చేయలేదా కూడా మినహాయింపుంది. సంధ్యావందనం వీల్లేదు, చేయవలసిందే. కర్తవ్యం దైవమాహ్నికం, నువ్వు చేయవలసిన కర్తవ్యం అది, కాబట్టి లే అన్నాడు. అని ఒకవేళ రాముడు లేవకపోతే వేళ్ళు విరిచేసుకుని ఎక్కడో కూర్చుని అంత లేపాను, వీళ్ళు లేవలేదు ఏమిటో అలా ఏమండవు. ఆయన గొడవ అయింది, ఆయన జపం అయింది, ఆయన సంధ్యావందనం అయింది, నీ లేపానా లేదా, నిద్రపోతున్నామండి కారణం చెప్పకుండా లేపకూడదు, ఎందుకంటే అది సమాధి స్థితి. కారణం చెప్పేటప్పుడు ఇతర కారణాలు చెప్పకూడదు, దైవం కారణంగా చెప్పాలి. ఒరే లే, సూర్యోదయం అవుతోంది, సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి. లే, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకోవాలి. లే, మీ అమ్మకి నమస్కారం చేయాలి. ఆ కారణం చెప్పాలి. అందుకని కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట నరశార్థూలాను. నరుడికి శార్దూలం వంటి వాడివి నరజన్మలో, నరులకు ఆదర్శప్రాయమైన వాడివి. నువ్వు లేవకపోతే ఎలా? ఎంత అందంగా చూపిస్తాడో ఆ కర్తవ్యత బోధ. అసలు నేను ఇలా గురు శిష్య సంబంధము అన్నది ఒక్కటి మొదలెట్టాను అనుకోండి, 6 నెలలు చెప్పాలి కూర్చుని రామాయణంలోంచి. కాబట్టి తేల్చేస్తాను కొంతవరకు. మీరు రామాయణాన్ని చూడండి, మీకు ఒక విశేషం కనపడుతుంది. నిజానికి రాముణ్ణి పెళ్లి కొడుకుని చేసేసింది కూడా యథార్థానికి విశ్వామిత్రుడే. ఎందుకనంటే అసలు దశరథుడు ఎందుకు పంపించాడు? యజ్ఞ సంరక్షణం కోసం పంపించాడు. యజ్ఞ సంరక్షణం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు ఏం చేయాలి? రామలక్ష్మణుల్ని ఇంటికి వెళ్ళిపోమ్మనాలి. ఆయన ఇంటికి వెళ్ళిపోమ్మని అనలేదు, తనతో రమ్మని అనలేదు. మిథిలానగరంలో గొప్ప ధనస్సు ఉంది, శివధనస్సు, అది మీరు వస్తే చూడొచ్చు అని దగ్గరున్న ఋషులు చెప్పారు. అటువంటి ఉత్తమ క్షత్రియుడిగా జన్మించినటువంటి వాడికి అటువంటి ధనస్సు చూద్దామన్న ఉత్సాహం లేకపోతే ఎలా? కాబట్టి తప్పకుండా వస్తాడు. వచ్చిన తర్వాత ధనుర్భంగం జరుగుతుంది, జరిగిన తర్వాత సీతాకళ్యాణం జరుగుతుంది, తన ప్రయోజనం పూర్తయిపోయింది. 2, ఇవాళ బ్రహ్మచారిగా ఉన్నాడు, రేపు గృహస్థ అవుతాడు. పెళ్ళంటే ఏమిటో తెలియాలి రాముడికి. పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుగా తన కర్తవ్యం ఏమిటో తెలియాలి. భార్యని ఉద్ధరించుకోవడం అంటే ఏమిటో తెలియాలి. భార్య భగవంతుడిచ్చిన స్నేహితురాలు, ఎంత ప్రేమగా మాట్లాడాలో తెలియాలి. భార్య ఒకవేళ తనతో హాస్యం ఆడితే అది పరుషంగా ఉన్న చనువుతో భర్త కాబట్టి ఆడింది అని సహృదయంతో స్వీకరించగలగాలి. ఇవన్నీ నిజానికి నేర్పిన వాడు ఎవరు రామాయణంలో? గురువు గారు ఏదైనా చెప్తే అది శాసనం, అది శిష్యుడికి ఉండవలసిన లక్షణం. అది మీకు పదే పదే కనపడుతుంది. రామావతారంలో, కృష్ణావతారంలో మొట్టమొదట స్త్రీ హత్య. కృష్ణుడికి పూతనా సంహారం, రాముడికి తాటకా సంహారం. తాటకని చూపించి బాణం వేయి అన్నాడు. రాముడు ఆలోచిస్తున్నాడు, ఇన్ని నేర్చుకుని మొట్టమొదట స్త్రీ హత్యతో మొదలెట్టన అనుకున్నాడో ఏమో, కొద్దిగా సందేహించాడు. వెంటనే విశ్వామిత్రుడు అంటాడు, నృశంసమ నృశంసం వాస ప్రజారక్షణ కారణాత్ పాతకం వాస దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. రాజ్యభారం వహించడం అంటే భోగాలు అనుభవించడం, చుట్టూ రక్షణ వ్యవస్థ పెట్టుకోవడం, పెద్ద పెద్ద మర్యాదలు లాంఛనాలు పుచ్చుకోవడం, అది కాదు.
పాపం వచ్చినా కూడా పాపం నీ ఖాతాలో వేసుకుని ప్రజల్ని రక్షించడం. అందుకని నృశంసం అనృశంసం వా, అది చెయ్యవలసినదైనా చెయ్యకూడనిదైనా ప్రజల్ని రక్షించవలసి వస్తే చేసిన వాడెవరో వాడు రాదు. రాజ్యభార నియుక్తానాం యేష ధర్మ సనాతన, ధర్మం చెప్తాడు ఇది సనాతన ధర్మం, వేయి బాణం అన్నాడు. అంటే ఆయన అన్నాడు రాముడు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముచ్యత పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. మా నాన్నగారు మీతో పంపించినప్పుడు గురువుగారు ఏం చెప్తే అది చేయరా అన్నారు. మీరు చెప్పింది చేయకపోతే నేను నాన్నగారి మాట పక్కన పెట్టినట్టు. మీరు గురువు, ఇక మీ మాటకి తిరుగులేదు. మీరు ఏది చెప్పారో అది చేయడమే. గోబ్రాహ్మణ హితం కోసం దేశ సుఖం కోసం మీరేం చెప్పారో అది చేస్తున్నానని బాణం వేయించాడంతే, తటకా సంహారం చేశాడు. అంటే గురు శిష్య సంబంధం ఎలా ఉంటుందో చూపిస్తారు రామాయణంలో. తీరా వెళ్ళక్కడ నించున్నాడు జనక మహారాజు గారు సందేహిస్తున్నాడు. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదశ్య ధనుషో యథేష్టం ప్రతి యాస్యత. ఆ శివధనస్సు ఒకసారి చూపించవయా, పిల్లలు చూసి వెళ్ళిపోతారు అన్నాడు. చూపించమంటే చాలా కథ అంతా చెప్తాడు ఆయన. ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత. ఆ శివధనస్సు అంటే మామూలు కాదండి, అది ఎక్కువ పెట్టిన వాడికి పిల్లనిస్తానన్నానండి. చాలామంది వచ్చారండి, ఎక్కువ పెట్టలేకపోయారండి. జనకుడంతటి వాడు నరుణ్ణి అవమానించాడు. పగ తిర్మానుషానాంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా యజ్ఞస్య ధనుషో రామ కుర్యాదారోపణం మనీహే సుతామయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. కేవలం ఒక మనుష్యుడు రాముడు శివధనస్సుని ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టమనండి. అయోనిజ నా కూతురు, నాకు కూతురుగా వచ్చింది సీతమ్మ, కన్యాదానం చేసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానండి. అన్నీ తెలిసినవాడు ఎవరు? బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆయన ఎక్కువ మాట్లాడు, ఆయన అన్నీ విని అన్నాడు. ఆ ధనస్సు అక్కడ పెట్టు చూస్తారు అన్నాడు. రాముడు వెళ్ళి చూశాడు. గురువుగారు ఏం చెప్పారు? ధనస్సు చూడమన్నారు. అంతేగాని ముట్టేసుకో పట్టేసుకో ఎత్తి అన్నారా? అనలేదు. గురువుగారు ఆజ్ఞ లేకుండా ఎక్కువ పెడితే చదికిల పడితే నీ చెప్పాను రా నీకు అంటే ఇంకేం గురు శిష్యులు? అందుకని ఎవరి గౌరవం వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఇవన్నీ మహర్షి వ్యాఖ్యానంలో ఏమనరు, శ్లోకం అంతే రచన చేస్తారు. ఆయన వెళ్ళి చూశాడు. చూసి ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి ఇహ పాణినా యత్నమాంశ భవిష్యామి తోలనీ పురణీపివా అన్నాడు గురువుగారు. కాబట్టి ఆ ధనస్సు చూడగానే అబ్బా ఎంత గొప్పగా ఉందండి ధనస్సు. గురువుగారు మీరు అనుమతిస్తే ముట్టుకుంటా, మీరు అనుమతిస్తే పట్టుకుంటా, మీరు అనుమతిస్తే ఎత్తుతా, మీరు అనుమతిస్తే వింటినారి సంధిస్తా. బాణమిచ్చేవతం రాజా. ఒక్కసారి జనక మహారాజు గారు విశ్వామిత్ర మహర్షి ఇద్దరు కూడా బాణం అట్లాగే అన్నారు. మునిశ్చ సంభాషత నిజంగా అడిగి అయిగింది విశ్వామిత్రుడిని. తొందరగా ఏదో ఒకటి పూర్తయిపోతే ఆ పెట్టి లోపల పెట్టేస్తే ఇక్కడికి గొడవ అయిపోతుందని జనక మహారాజు గారికి. ఎందుకంటే అప్పటికి ఎంతమంది వచ్చారు, ఎన్ని వేల మంది ఎత్తారు, ఎలాగో ఎత్తడన ఆయన నమ్మకం పాపం. సరే గురువుగారు ఒకసారి బాఢం అట్లాగే అన్నారంటే అది అయి తీరుతుంది, నేను ఎత్తగలను, ఇది రాముడి నమ్మకం. గురువుగారు అన్న తర్వాత ఎత్తాడు. ఎత్తడం ఏమిటి? తత్పభంజ ధనుర్మధ్యే ఆ ధనస్సు మధ్యకి విరిగిపోయిందంటే శివధనస్సు భంగం చేశాడు. అంటే గురువుగారి మాట శిష్యుడు అంత గొప్పగా పట్టుకుంటాడు. గురువుగారికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఏదైనా ప్రసంగం వచ్చిందనుకోండి, అది కొనసాగడానికి వీల్లేదు, ఆ మాట వినడానికి వీల్లేదు. అది సత్యమే కావచ్చు, అసత్యమే కావచ్చు, అది చర్చ దగ్గరికి వచ్చింది, అది కొనసాగకుండా ఉండడానికి అవసరమైతే తను లొంగిపోతాడు. అది రామలక్ష్మణుల గొప్పతనం. మాట తప్పాడు, సుగ్రీవుడు ఇచ్చిన వేళ దాటిపోయింది కిష్కింధకాండలో. వెళ్ళి గుర్తు చేయరా, నసంకుచితప్పందాహ ఏనవాలీహతోగత, వాలి వెళ్ళిపోయిన మార్గం ఇంకా మూసుకుపోలేదని గుర్తు చేయి సుగ్రీవుడికి అన్నాడు రాముడు. రాముడు మృదువుగా మాట్లాడతాడు. లక్ష్మణస్వామి వెళ్ళాడు, ధనుష్టంకారం చేశాడు, కోపంతో ఊగిపోయాడు. సుగ్రీవుడి మీద చిందులేసేస్తున్నాడు. తార చాలా తెలివైంది, మంచి విదుషీమణి. ఆవిడొచ్చింది, ఏమి చెప్పినా వింటల్లా లక్ష్మణస్వామి. ఆవిడ అనుకుంది వీళ్ళ గురువుగారి ప్రస్తావన తీసుకొస్తే ఇంకేం మాట్లాడతాడు. అందుకని ఆవిడంది, సహి ప్రాప్తం న జానీతే కాలం కాలవిదాంబర విశ్వామిత్రో మహాతేజాః కిం పునర్యక్ పృథగ్జన. ఏమయ్యా, మీ గురువుగారు విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడయ్యా, విశ్వామిత్రో మహాముని అంత గొప్పవాడే,
అటువంటి వాడు బ్రహ్మర్షినవుదామని తపస్సు మొదలెట్టాడు. మేనకొచ్చింది. ఆ మేనకతో కలిసి జీవించడంలో కాలం మరిచిపోయాడు. కూతురు కూడా పుట్టేసింది శకుంతల. ఆ తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది, ఈవిడి తపస్సు కదా చేసుకుంటున్నాను, ఈవిడ వస్తే ఈవిడితో కాపురం పెట్టి ఇలా ఉండిపోయాను ఏమిటని గుర్తొచ్చింది. ఏమయ్యా, మీ గురువు గారు లాంటి మహానుభావుడు కాలం కాలవిదాంవర, కాలము కాలము విలువ తెలిసిన వాళ్ళల్లో శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు కాలం మరిచిపోయాడు మేనకతో ఉండడంలో. పృథజ్జన వానరుడయ సుగ్రీవుడు సామాన్యుడు ఇన్నాళ్ళు అడవిని బట్టి తిరిగాడు. ఇన్నాళ్ళకి రాజ్యం వచ్చింది, భార్య వచ్చింది. ఆయన కాలం మరిచిపోతే పెద్ద ఆశ్చర్యమే ఉంది కయ్యా, ఎందుకంత గొడవ చేస్తావు అంది. ఇంకా మాట్లాడితే గురువుగారి మీద ఏ చర్చ వచ్చేస్తుందో అని తల ఉంచుకొని ఊరుకున్నాడు అంతే. అంటే గురుభక్తి అంటే ఎన్ని కోణాలలో ఉంటుందో చూపిస్తారు రామాయణంలో. ఆ గురుభక్తి ఎంత గొప్పగా అనుగ్రహిస్తుందో కూడా, గురువుకి ఎంత విశ్వాసం ఉంటుందో శాస్త్రం మీద చూపిస్తారు. అగస్త్య మహర్షి రామరావణ యుద్ధం జరుగుతుంటే వచ్చారు. తతో యుద్ధ పరిశ్రమం తమ సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రామరావణ యుద్ధం జరుగుతుంటే అగస్త్య మహర్షి వచ్చారు. వచ్చి రామచంద్రమూర్తిని పక్కన పిలిచి, అప్పటికి ఆయన రథం బాగా అలిసిపోయాయి గుర్రాలు, సారథి పక్కకి తీసుకుపోయాడు రావణాసురుని యొక్క రథాన్ని పక్కకి పిలిచి, ఆదిత్య హృదయం అన్న మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, మూడు మాటలు నువ్వు దీన్ని పారాయణ చెయ్యి, ఇక తిరుగులేదు, రావణ సంహారం అవుతుందన్నాడు. అని ఆదిత్య హృదయం అంతా ఉపదేశం చేసేశాడు. చేసేసిన వాడు ఏం చేయాలి అగస్త్యుడు? అంతమంది దేవతలు ఋషులు గంధర్వులు అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు రామరావణ యుద్ధం చూడడానికి. వానరులు రాక్షసులు కూడా మనం ఎప్పుడైనా కొట్టుకోవచ్చా, ఇలాంటి యుద్ధం మళ్ళీ వస్తుంది ఏంటి, కూర్చుని యుద్ధం చూద్దామని కూర్చుని చూడడం మొదలెట్టారు. అందుకని మహర్షి ఉపమానం వేశారు, సముద్రానికి సముద్రమే ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అని అటువంటి యుద్ధం చేశారు. అసలు రావణుడు చచ్చిపోతాడా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు దేవతలు. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు. చేసిన వాడు ఏం చేయాలి? రావణ సంహారం అయిపోయే వరకు ఉండాలి కదా. ఆయన ఏం చేశాడంటే జగామ జయథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఉపదేశం చేసి. అదేమిటి మరి ఆయన ఉండకుండా వెళ్ళిపోవడం ఏమిటి? నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు దాన్ని పారాయణ చేసిన తర్వాత ఇంకా రావణుడు బతికుంటాడేంటి? నేను ఇచ్చిన మంత్రం మీద నాకు అంత నమ్మకం, కాబట్టి రావణుడు పోయినట్టే నేను వెళ్ళిపోతున్నాను. గురువుకి తన చదువుకున్న చదువు మీద నమ్మకం ఉండాలి. అసలు తన చదువుకున్న చదువు మీద గురువుగారికి నమ్మకం లేదనుకోండి, ఆయన మాట్లాడే మాటల్లో దాని మీద నమ్మకం మీకు ఎలా కనపడుతుంది? ఆయనకే అనుమానం, ఆయనకే దాని మీద నమ్మకం లేదు. నమ్మకం లేని ఆయన నమ్మకం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు అనుకోండి, మ్యాక్బెత్ నాటకంలో షేక్స్పియర్ చెప్పినట్టు వదులైన బట్టలు హాస్యగాడు వేసుకున్నట్టు ఉండదు. అది నమ్మకం ఉండాలి ముందు. నువ్వేది చదువుకున్నావో దాని మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడిన వాక్కుల్లో విశ్వాసం కనబడుతుంది. ఆ విశ్వాసం అగస్త్యుడిది. అందుకే ఉపదేశం చేసిన తర్వాత ఆయన అక్కడ నిలబడలేదు, వెళ్ళిపోయాడంతే. అంటే గురు శిష్య సంబంధం అన్నది ఎంత అపూర్వంగా ఉంటుందో చూపిస్తారు. గురు శిష్య సంబంధం మానవీయ సంబంధాల్లో అంత గొప్పది. మానవీయ సంబంధాల్లో సర్వసాధారణంగా మనం విస్మరించేది అన్నంత పెద్ద మాట నేను అనను. మీరందరూ ప్రాజ్ఞులు, సంస్కారవంతులటువంటి వారు కారు, కానీ అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది అని నేను ఒక మాట అంటాను. తన వంశం మీద, తన వంశంలో ముందు పుట్టినటువంటి వాళ్ళు జన్మనిచ్చిన తల్లి మీద, తండ్రి మీద, తాతగారి మీద, నాయనమ్మ మీద, ఆ ముందు పుట్టిన ముత్తాతగారి మీద, ముత్తవ్వ మీద అంత ప్రేమ, వాళ్ళ జీవితాల గురించి తెలియాలి. అసలు ఒక పిల్లవాడు ఎందుకు పాడవుతాడు అంటే, వాడు ధనవంతుడవడం చేత పాడవడు, ఆ ధనం వాడికి ఎలా వచ్చిందో తెలియని కారణానికి పాడవుతాడు. ఈ ధనం రావడం వెనక మా ఇంట్లో పెద్దలు ఇంత చెమటొచ్చారు, ఇంత కష్టపడ్డారు. వాళ్ళంత కష్టపడితే నేను ఈ ఐశ్వర్యానికి వారసుణ్ణయ్యానన్న విషయం పిల్లవాడికి తెలియనప్పుడు నేను ఐశ్వర్యవంతుడన్న భావన వాడిని పాడి చేస్తాను. ఇది తెలియాలి. తన ఇంటి పెద్దలు ముందు ఎంత కష్టపడ్డారు, ఎంత కీర్తి సంపాదించారు, వాళ్ళ గౌరవం ఎలా నిలబెట్టాలన్నది తెలియనప్పుడు మనుష్య జన్మకు అర్థం లేదు. 84 లక్షల జీవరాశులలో తనకు ముందు పుట్టిన తండ్రి, తనకు ముందు పుట్టిన తాత, తనకు ముందు పుట్టిన ముత్తాత, వాళ్ళని స్మరించడం, తద్దినం పెట్టడం, గౌరవించడం ఇవి ఏ ప్రాణి చెయ్యవు. ఒక్క మనిషి చేసి తీరాలి, అది మనిషికి గుర్తుండి తీరాలి.
ఆ విషయాన్ని రామాయణం ఎంత గొప్పగా జ్ఞాపకం చేస్తుందో. ఎన్నో సందర్భాలను నేను ఉటంకించను, కానీ ఎందుకంటే 2 రోజుల ప్రసంగంలో మానవీయ సంబంధాల్లో ఒక్కొక్క దానికి ఎన్నో విషయాల్ని ఉటంకిస్తూ వెడితే ఎక్కడ పూర్తవుతుంది, ఏదో ఒక్కొక్క దానికి 2-3 ఉదాహరణలు చూపించగలను. కాబట్టి పెద్దల విషయంలో గౌరవము అంటే, సగర చక్రవర్తి ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు, పెద్ద భార్య పేరు కేశిని, 2వ భార్య పేరు సుమతి. సుమతి గరుత్మంతుని యొక్క చెల్లెలు. 2 భార్యలు, పెద్ద భార్య అయినటువంటి కేశినికి వంశకారకుడైన వాడు పుడతాడు అని భృగు మహర్షి వరమిచ్చాడు. ఈమెకి కూడా భృగు మహర్షే వరమిచ్చాడు సుమతికి. నీకు మహోత్సాహం కీర్తిమతో అత్యుత్సాహం కలిగిన వాళ్ళు పుడతారన్నాడు. 60,000 పుట్టారు వాళ్ళు, సగరులయ్యారు. ఇంతమంది పేర్లు ఎక్కడ గుర్తెట్టుకుంటారని సగరుడు కొడుకులు అన్నారు, సగరులు అన్నారు. ఈ 60,000 ఇటు అసమంజసుడు. పెద్దల గౌరవం అంటే ఏంటో తెలుసా? లేక 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 ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ప్రస్రవణ పర్వత గుహలోకి వెళ్ళి కూర్చొని భార్యలతో కలిసి పిల్లల కోసం తపస్సు చేశాడు సగరుడు. చేస్తే భృగువు వరమిస్తే పుట్టాడు అసమంజసుడు, వంశకర్త, పెద్ద భార్య కొడుకు, రాజ్యానికి ఉత్తరాధికారి. ఆయనకు దురలవాటు ఉండేది. సాయంకాలం పిల్లలందరినీ కూడా ఆడుకుందాం రెండని సరయూ నదికి తీసుకెళ్లేవాడు. తీసుకెళ్ళి ఆ పిల్లల్ని మెడపట్టి నీళ్లల్లో ముంచేస్తే వాళ్ళు ఊపిరి ఆడక కొట్టుకు చచ్చిపోతే ఆయనకి సంతోషం. అలా రోజు 1-2 పిల్లల్ని చంపింటికి వెళ్ళిపోయేవాడు. ఇది చాలా కాలం రాజుగారికి లేకలేక పుట్టిన కొడుకు చెప్తే బాగుండదని సహించారు. ఆఖరికి దురాగతాలు ఎక్కువైపోతున్నాయని సగరుడికి చెప్పారు, మీ అబ్బాయి ఇలా చంపుతున్నాడు పిల్లలని. మా అబ్బాయి కదా, కాబట్టి ఇప్పుడు వాడికి అనుకూలంగా సాక్ష్యాలు మార్చేయాలి కదా, వాడికి అనుకూలంగా మాట్లాడాలి కదా, లేకలేక పుట్టిన కొడుకు కదా. ఇది కాదు సగరుడు ఆలోచించింది, నా వంశంలో ముందు ఉన్నటువంటి పెద్దలు ఎంత త్యాగం చేసి ఎంత ధార్మికంగా బ్రతికితే నా వంశానికి ఇంత కీర్తి వచ్చింది, ఆ కీర్తికి కళంకం తెచ్చి రాజ్య ప్రజలని ఇబ్బంది పెడుతున్నవాడు కొడుకైనా వాడికి పడవలసిన శిక్ష పడవలసినది. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాతన మహర్షి. వెంటనే కొడుకుని పిలిచి, నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావన్న విషయం నాకు రూఢంగా అర్థమైంది, కాబట్టి నిన్ను సామ్రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. అది ఎవరైనా చేస్తారండి, అది ధర్మం అంటే. బిడ్డలనైనా సరే ధర్మం తప్పి పెద్దలు సంపాదించిన కీర్తి పోతుందంటే సామ్రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు సగర చక్రవర్తి. వెళ్ళిపోయేటప్పుడు అసమంజసుడికి ఒక కొడుకున్నాడు అంశుమంతుడని, ఆయన ఉత్తముడు. ఆ అంశుమంతుడు మనవణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. ఈ సగరులు యజ్ఞంలో యాగాశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడని ధూర్తతనంతో కపిల మహర్షి మీద రోషం ప్రకటించారు. రోషాయన మహతా విష్ణోహుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజా. కపిల మహర్షి ఒక్క హుంకారం చేశారు. ఆ హుంకారానికి అగ్నిహోత్రం వచ్చి 60,000 బూది కుప్పలై పడిపోయారు. ఇప్పుడు ఆ బూది కుప్పలైపోయిన వాళ్ళ దగ్గరే ఆ యజ్ఞాశ్వం ఉంది, దాన్ని తీసుకెడదామని అంశుమంతుడు బయలుదేరి వచ్చాడు. మరి దీక్షలో ఉన్నాడు, లేవకూడదు సగర చక్రవర్తి. ఈ అంశుమంతుడు వచ్చి ఈ గుర్రాన్ని తీసుకెడుతూ 60,000 బూది కుప్పలు చూశాడు. అయ్యో నా ప్రపితరులు, వీళ్ళు ఇలా పడిపోయారు బూది కుప్పల కింద, వీళ్ళకి నేను ఉదకంతో ముందు తర్పణ ఇవ్వాలని చెప్పి గబగబా వెళ్ళి అక్కడ ఏటిలో ఉన్న నీళ్లు తీసుకొస్తున్నాడు. మేనమామగారు గరుత్మంతుడు కనపడన్నాడు, వీడు మహర్షి తేజస్సుకి మరణించాడు, అట్లా మరణం పొందిన వాళ్ళకి నువ్వు ఉదకం ఇచ్చినా అది ఆకాశంలో అంతర్హితమైపోతుంది, అది అంటదు, వాళ్ళకి చెందదు. వాళ్ళకి చెందాలంటే ఆకాశగంగ భూమి మీదకి రావాలి, ఆకాశగంగా జలాలతో తర్పణ చెయ్యి అన్నాడు. అది ఇప్పుడు నేను ఎలా చేయగలను ఆకాశగంగతో అని గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అయిపోయింది యజ్ఞం. ఆ పిల్లలకి 60,000 ఎలా అయినా జలతర్పణ చెయ్యాలని బ్రతికున్నంతకాలం ఏడిచి కలకన్నాడు సగర చక్రవర్తి. పోతే పోయారులే, మనం ఏం చేస్తాం, బూది కుప్పలు అయిపోయారు 60,000 ధూర్తతనానికి పోయారని చెప్పి అనలేదు. నా వారిని ఉద్ధరించుకోలేనప్పుడు నా బ్రతుకు ఎందుకని ఏడ్చి ఏడ్చి 60,000 పోయారని తాను ధార్మికంగా పరిపాలన చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు సగరుడు. ఆ తర్వాత అంశుమంతుడు పరిపాలన చేసినంతకాలం వాళ్ళని ఉద్ధరించడానికి ఆకాశగంగను ఎలా తేవాలని ప్రయత్నించాడు, కుదరలేదు.
ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు పరిపాలన చేసినంతకాలం ప్రయత్నించాడు, తేలేకపోయాడు. ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు. మంచి యవ్వనంలో రాజ్య పరిపాలన చేస్తూ భోగాలు అనుభవించవలసిన వయస్సులో హిమవత్ పర్వతంలో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారోజితేంద్రియః తర్శ వర్ష సహస్రాణి ఘోరే తపసితిష్ఠితః రెండు చేతులు పైకెత్తి నాలుగు వైపులా అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుణ్ణి కనురెప్ప వెయ్యకుండా చూస్తే పంచాగ్నిహోత్రం అంటారు. పంచాగ్నిహోత్రం మధ్యలో నెలకి ఒకసారి ఆహారం తింటూ జితేంద్రియుడై 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఎవరి కోసం? ఎక్కడో తన వంశంలో ఉన్నటువంటి ప్రపితరులు పాడైపోయారే, భస్మరాశులైపోయి ఉన్నారు, వాళ్ళు ఊర్ధలోకాలకి వెళ్ళలేదు స్వర్గానికి, వాళ్ళకి జలతర్పణ జరగలేదని అంత తపస్సు చేశాడు 1000 ఏళ్ళు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగాడు. నా వంశంలో ఎప్పుడూ ఇబ్బందే, పిల్లలు పుట్టరు కాబట్టి మా వంశాన్ని నిలబెట్టని అడగాలి. ముందు తనకి పిల్లలు కావాలి కాబట్టి అది అడగలేదు. మీరు రామాయణం చదవండి, ఆశ్చర్యం వేస్తుంది. మొదటి వరం ఏమడిగాడంటే, నా వంశంలో పుట్టినటువంటి ప్రపితరులు 60,000 మంది బూదికుప్పలై పడిపోయి ఉండిపోయారు. వంశానికి అప్రతిష్ట. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన 60,000 మంది తరించకుండా బూదికుప్పలుగా ఉండిపోయారు, వాళ్ళకి జలతర్పణం కూడా జరగలేదు అని చెప్పుకుంటారు. ఆకాశగంగని భూమి మీదకి వదిలిపెట్టమన్నాడు. ఇంకేమైనా కూడా అడుగు అన్నాడు. నా వంశంలో ఎప్పుడూ పిల్లలు లేక ఇబ్బంది, పిల్లలు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. నా వంశం ఆగకూడదు, పుత్రులు జన్మిస్తూ ఉండాలన్నాడు. 2వ వరం ఇస్తాను, 1వ వరం ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వమన్నాడు అంటే, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. ఆ గంగ ఆకాశం నుంచి భూమి మీద పడితే ఆ గంగ ధాటికి భూమి తట్టుకోలేదు. దాన్ని తట్టుకోవాలంటే పరమశివుడు ఒక్కడే తట్టుకోగలడు. పరమశివుణ్ణి వచ్చి నువ్వు గంగ పట్టని నేను చెప్పలేను, అది సాధ్యం కాదు. కాబట్టి నువ్వు శివుణ్ణి వేడుకో అన్నాడు. ఆయన మళ్ళీ బొటనవేలు మీద నిలబడి అక్కడే తపస్సు చేశాడు శంకరుడి కోసం. అందుకు భోళాశంకరుడు అన్నారు. భోళాశంకరుడు అంటే అమాయకుడిని కాదు, భక్తికి వశపడి మర్యాద అన్నది చూడకుండా ఒప్పుకుంటాడు. ఏమండి మీరంటే మాకు ఎంత ప్రేమో, వచ్చి మా ఇంట్లో కింద నించోండి, 2వ అంతస్తులోంచి బిందెలో బిందెతో నీళ్లు వస్తామంటే వస్తాడు ఎవడన్నా. ఆయన ఒప్పుకుంటాడు. ఆయన ప్రీతి అటువంటిది, భక్తి భక్తుల ఏర్పడ భక్తుల ఎందు. శివుడు అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. గంగని నేను భరిస్తానయా భగీరథ అన్నాడు. వచ్చి నిలబడ్డాడు. ఆ నిలబడ్డం కూడా విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో శివలింగ దర్శనానికి ఎడుతున్నప్పుడు ఉంటుంది. రెండు చేతులు పాండురంగల్లా నడుము మీద పెట్టుకుని ఇలా పైకి చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తూ ఉంటాడంటే, సాకధంజన్ మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లే భేజటామండలబోహిత అని. ఆ గంగమ్మ అహంకారంతో పడింది. వీణ్ణి పాతాళానికి ఈడ్చేస్తాను ఏమిటో అనుకుంటున్నాడని ఆ శక్తి తెలియట్లేదు. గంగని పట్టుకోగలను అనుకుంటున్నాడని పెద్ద పెద్ద ధారలతో పాములతో ఇతర జలప్రాణులతో కలిసి పడిపోతోంది. ఆయన గంగమ్మ యొక్క హృదయాన్ని కనిపెట్టాడు. వెంట్రుకలతో కుండలా చేసి జట ఆ ధారణంతటిని పట్టేశాడు. నైవ నిర్గమనం లే బేజటామండలమోహిత. ఆ జటామండలంచి చుక్క గంగ బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, అలా ప్రవహిస్తూనే ఉంది. అదే రావణాసురుడు స్తోత్రం చేశాడు, జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికం ఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం విలింపని ఝరి విలోల వీచి వల్లరి అని. ఆయన ఆ తాండవం చేస్తున్నప్పుడు తల మీద బిందెలో నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతుంటుంది గంగ. పాప అమాయకుడు భగీరథుడు మళ్ళీ శివుడు గురించి ప్రార్థన చేసి, మీ పట్టుదలలు బాగున్నాయి, మా వంశం ఏమైపోతుంది స్వామి అని అడిగాడు. కృపాళు పోయి వదిలిపెట్టాడు. అంత గంగను ఒక్కసారి వదిలేడేమో, తూర్పుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. అందులో ఇవాళ ఏకాదశి కదా, శ్రావణ మాసం, ఏకాదశి, ప్రదోషం, శృంగేరి పీఠం, శారదా పరమేశ్వరి ఉన్న దేవస్థానం, గంగావతరణం, రామాయణం, ఇంకింతకన్నా ఏం కావాలి కనుక. కాబట్టి తూర్పుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. ఆ తూర్పుకి వెళ్ళిపోయినటువంటివే ఆ నళిని, హ్లాదిని, పాదిని అంటారు. పశ్చిమానికి 3 ఎళ్ళాయి, సింధు, సీత, సుచక్షు.
ఒకటి భగీరథుడు ఇటు పెడితే ఇటు వెళ్ళింది, ఎతో భగీరథో రాజాతతో గంగా యశస్విని. ముందు రథం మీద భగీరథుడు పెడుతున్నాడు, వెనక గంగా ప్రవాహం పెడుతోంది. ఆ వెళ్ళడంలో జన్ను మహర్షి యొక్క ఆశ్రమాన్నంతటిని ముంచెత్తేసి ఆయనకి కోపం వచ్చేసి వెంటనే గంగనంతటినీ కూడా పానం చేసేశాడు. అయ్యో పాపం, ఈ భగీరథుడు ఇంత కష్టపడి తీసుకొచ్చాడు. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్రశబ్ద పురస్కృతం. ఆకాశంలోంచి గంగ అంత చప్పుడుతో శివుడు జటాజూటం మీద పడి అక్కడి నుంచి కింద పడి భూమి మీద ప్రవహిస్తుంటే అందులో మొసళ్ళు, చేపలు, ఎండ్రకాయలు, ఆ మెరుపులు, ఆ వేగం, ఆ తీపి, ఆ తెలుపు, ఆ నురగ, ఆ తుంపర్లు, రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగులు చల్పుచు జంఘలించుతర భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుంది శంకర అంటారు. అటువంటి గంగావతరణం వెంటనే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాసిన భవంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు. గంధర్వులు, దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఇది గంగరా, ఇది తల మీద చల్లుకుంటే చాలు, తల పెట్టలేము, ఆకాశంలోంచి పడుతోంది, చల్లుకుంటే చాలు మళ్ళీ పుణ్యం వచ్చి స్వర్గలోకానికి వెళ్ళిపోతామని చెప్పి చల్లుకుని విడిపేత స్వర్గలోకానికి. అటువంటి గంగని జనువు తాగేశాడు. పాప అందరూ వచ్చి అయ్యో పిచ్చి భగీరథుడు ఇంత కష్టపడి తెచ్చుకున్నాడయ్యా వదిలిపెట్టు అన్నారు. సరే మళ్ళీ వదిలిపెడతానని చెప్పి జిహ్ను మహర్షి మళ్ళీ వదిలిపెట్టారు. తస్మాత్ జిహ్నుసుత జాహ్నవీ ప్రోచ్యతే జాహ్నవీతి చా. జిహ్ను మహర్షి శరీరంలోంచి మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి జిహ్నువు కూతురై జాహ్నవీ అయింది. 60,000 మంది యొక్క బూది కుప్పల మించి ప్రవహించింది. అప్పుడు వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్ళారు. అప్పుడు భగీరథుడు సంతోషపడిపోయాడు. ఏమిటంటే ఆయన అన్నీ విడిచిపెట్టి ఎక్కడో ప్రపితరులు, ఆ ప్రపితరుల్ని సంతోషపెట్టాలని చెప్పి ఇంత తపస్సు చేసి గంగని తీసుకొచ్చి, ఎక్కడి గంగ, ఆకాశ గంగని భూమి మీదకి తీసుకొచ్చి భూమి నుంచి పాతాళానికి తీసుకెళ్ళి పాతాళ లోకంలో ఉన్న బూది కుప్పల మీద ప్రవహింపచేసి గంగని త్రిపథగగ చేసి ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి, మూడు పేర్లతో గంగ ప్రవహించి ఆఖరికి భగీరథుడి పేరు మీద భాగీరథి అని పేరుస్తుందని బ్రహ్మగారు వరం ఇచ్చారు. వరం ఇవ్వడం కాదు, ఈ గంగావతరణానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. ఈ గంగావతరణం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఎవరైతే దీని యత్ శృణోతి చకాకుత్సా సర్వాన్ కామ అనవాప్నుయాత్, ఏ అవసరం తీరక బాధపడుతున్నారో అవసరం తీరుతుంది గంగావతరణం వింటే అన్నారు. ఆయుర్వర్ధనమశ్నుతి, ఆయువు పెరుగుతుంది, గండములు తొలగుతాయి, ఈ గంగావతరణ ఘట్టం అంత గొప్పది అన్నారు. ఎందుకని, కేవల గంగావతరణం కాదు, తన వంశంలో పుట్టినటువంటి పెద్దల గురించి ఎంత గౌరవంతో ఆలోచన చేసి వాళ్ళని ఉద్ధరించడానికి భగీరథుడు ప్రయత్నం చేశాడో మనం అర్థం చేసుకుంటే, అసలు రామాయణము మానవీయ సంబంధములు అన్న విషయం మనకి బాగా అర్థమైతే, ఒక మనిషిగా పుట్టినందుకు మనకు ఉండవలసినటువంటి ప్రప్రథమ లక్షణం ఏది అంటే, ఇంత కష్టపడి మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు, చదువు చెప్పించారు, ఓ ఇల్లు ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, డబ్బిచ్చారు, వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ గురించి ముందు గౌరవం ప్రకటించడం, ఇంట్లో వాళ్ళ చిత్రపటాలు ఉండడం, వాళ్ళకి నమస్కారం చేయడం, అది లేనప్పుడు ఆ మనుష్య జన్మ మిగిలిన ప్రాణుల కన్నా ఏ రకంగా గొప్పదవుతుంది? ఈ కృతజ్ఞత లేకపోతే వంశంలో ఉన్న పెద్దల పట్ల ఎంత గౌరవం ఉండాలి అన్నదానికి శ్రీరామాయణం నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతుంది. అందుకే రామాయణము మానవీయ సంబంధములు అన్న విషయాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు అసలు పెద్దల పట్ల ఎంత గౌరవాన్ని చూపించి, ఇదంతా చెప్పాడు విశ్వామిత్ర మహర్షి, చెప్పాడు రాముడికి. రాముడు ఆశ్చర్యంతో వింటున్నాడు, ఓ వంశంలో పుట్టినటువంటి పెద్దవాళ్ళ మీద ఇంత గౌరవం చూపించాలా అని. పెళ్ళి అంటే ఏమిటో చెప్పకుండా ఎంత గొప్పగా చెప్పాడు. కుశనాభుడని ఒక రాజు, ఆ రాజుగారికి 100 కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు, మహాందగత్యలు. వాళ్ళు ఒకనాటి ప్రదోషంలో ఆడుకుంటున్నారు వివిధ వాద్య పరికరాలు మోగిస్తూ. వాయుదేవుడు వచ్చి అన్నాడు, ఎంత కాదన్నా మీరు నరకాంతలు, కాబట్టి మీ యవ్వనం ఇలా ఉండదు శాశ్వతంగా, నాకు భార్యలు కండి మీ యవ్వనం శాశ్వతం అవుతుంది అన్నాడు. పరీక్షించాలనుకున్నాడు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ ఎస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి.
ఈ దేశంలో ఆడపిల్ల తన భర్తని తానే నిర్ణయించుకునే దుర్దినము రాకుండుగాక. ఎవరు తన పక్కన భర్త స్థానంలో కూర్చుంటే ఆడపిల్ల జీవితం అభ్యున్నతి పథంలోకి వస్తుందో అది నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. నా తండ్రి అనుమతి తీసుకో, మేమందరం నీకు భార్యలం అవుతాం అన్నారు. ఆయనకి కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వంకర టింకరగా తిరిగాడు. వాళ్ళకి గూని వచ్చి నేల మీద పడిపోయారు. తండ్రి, అమ్మ ఎంత ఓర్పు పట్టారమ్మా, మీరు శాపం ఇవ్వగలరు కానీ క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా ధర్మ క్షమా యశ క్షమయావిష్టితం జగత్. అమ్మ ఓర్పు కన్నా గొప్ప గుణం లేదమ్మా. ప్రతిదానికి సహనాన్ని కోల్పోతే లోకం ఎక్కడ నిలబడుతుంది? ఆయన పెద్దవారు అన్న గౌరవం ఎప్పుడు ఉంటుంది? ఓర్పు పట్టినప్పుడే. ఆ ఓర్పు తొందరగా కోల్పోయేవాడు ఎట్లా గౌరవనీయుడవుతాడు? ఎంత గొప్పవాళ్ళయ్యారమ్మా, అంత శాపం ఇచ్చినా మిమ్మల్ని ఇలా చేసినా మీరు ప్రతిశాపం ఇవ్వలేదా అని బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేసి వాళ్ళని ఉద్ధరించుకున్నాడు సోమద అని అత్తగారు. ఈ పిల్లల్ని జీవితం బాగుండాలనే ఆ సలహా చెప్తారు. రామాయణం ఇటువంటి విషయాలు ఎన్నో మాట్లాడుతుంది. అంతవరకు ఎందుకు, సీతారామ కళ్యాణ ఘట్టంలో మీకు ఒక అద్భుతమైన విశేషం కనపడుతుంది. నిజానికి బాలకాండ మీరు చూస్తే సీతారామ కళ్యాణం ఒకలా కనపడుతుంది, అది కాదు పూర్ణంగా సీతారామ కళ్యాణం. ఇవాళ సర్వసాధారణంగా సీతారామ కళ్యాణం అంటే లోకంలో ప్రచారంలో ఉన్నది ఏదీ కూడా యథార్థమైన సీతారామ కళ్యాణం కానీ కాదు. వాల్మీకి కృతమే యథార్థం. అసలు సీతారాములిద్దరూ ముందు ఎప్పుడూ చూసుకోలేదు. రాముడు వెడుతుంటే సీతమ్మ పూలదండలు కడుతూ చూడడం లేకపోతే గోడెక్కి చూడడం ఇట్లాంటివి ఆవిడ ఎప్పుడూ చేయలేదు. రామచంద్రమూర్తి గురువుగారైన విశ్వామిత్ర మహర్షితో కలిసి వెళ్ళాడు మిథిలానగరానికి విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం చూడడానికి. ధనస్సు చూడమన్నాడు, ధనస్సు ఎక్కువ పెట్టాడు. మీకు రామాయణంలో బాలకాండలో కనపడిన సీతారామ కళ్యాణ ఘట్టం కొంత కనపడుతుంది. నిజానికి పూర్తిగా సీతారామ కళ్యాణం ఎక్కడ కనపడుతుందంటే అయోధ్యకాండ చివరిలో సీతమ్మ అనసూయమ్మకి చెప్తుంది. అనసూయమ్మ అడుగుతుంది, నీ వివాహం గురించి నేను ఎన్నో విన్నాను, అసలు ఏం జరిగిందో చెప్పు సీత అంటుంది. అప్పుడు సీతమ్మ చెప్తుంది అసలు రహస్యం. ఆ జలకలశ పట్టుకుని వచ్చాడు జనకుడు, అది బాలకాండలో లేదు ఆ విషయం. వచ్చినప్పుడు రాముడు తీసుకోవడానికి అంగీకరించలేదు. విశ్వామిత్రుడు పిల్లని పెళ్లి చేసుకో అనలేదు. ఎందుకనలేదంటే తెలుసు విశ్వామిత్రుడికి, పెళ్ళి అంటే నేను నిర్ణయించుకునేది కాదు మా తండ్రి గారు నిర్ణయించాలంటాడు. ఆ మాట ఆయన అన్న తర్వాత నా పరువు ఏమైపోతుంది, అందుకని విశ్వామిత్రుడు పెళ్లి చేసుకో అని అనలేదు. ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకుంటారు, శిష్య హృదయం గురువుకి తెలుసు. జనకుడు మాత్రం జలకలశ పట్టుకుని వచ్చాడు. సీతమ్మ చెప్పింది అనసూయమ్మతో, దీయమానాం నతు తదా ప్రజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాపతి అయినటువంటి దశరథుడు నా తండ్రి ఉన్నాడు, ఆయన అంగీకరిస్తేనే ఈమెని నేను ధర్మపత్నిగా స్వీకరిస్తానన్నాడు. అంటే దూతల్ని పంపించాడు ఆ అయోధ్యానగరానికి. అప్పుడు వాళ్ళు బయలుదేరి వచ్చారు. అప్పుడు కూడా వెంటనే రాలేదు దశరథుడు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, కశ్యపుడు వీళ్ళందరినీ కూర్చోపెట్టి జనక మహారాజు గారి వంశం ఎలాంటిది, శీలం ఎలాంటిది, ఆ పిల్లల్ని కోడళ్ళుగా తెచ్చుకోవచ్చా అని అడిగాడు. చాలా గొప్పవాడు, చేసుకోవచ్చు సంబంధం అన్నారు. ఒకసారి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత నానపెట్టి ఉంచకూడదు, వెంటనే బయలుదేరండి అని బయలుదేరారు. బయలుదేరి మిథిలానగరానికి వచ్చారు. మీకు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? మానవీయ సంబంధాలంటే ఒక చోట జనక మహారాజు గారి చేతులు కట్టుకుని, మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తున్నాం, మీరు చాలా గొప్పవారు అనేదో మాట్లాడుతున్నాడు దశరథుడితో. ఆయన అన్నాడు, అదేమిటి మీరు అలా మాట్లాడతారు, నేను కదా అలా మాట్లాడాలన్నాడు దశరథుడు. అదేమిటి అన్నాడు, ప్రతిగ్రహో దాతృవశ. ఎప్పుడైనా ఇచ్చేవాడు గొప్పవాడు, పుచ్చుకునేవాడు అవసరం తీరడానికి ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకుంటున్నాడు. ఏమయ్యా, నువ్వు నీ పిల్లల్ని ఇవ్వకపోతే నా కొడుకులకి భార్య లేరి, కోడళ్ళు లేనప్పుడు నా వంశం ఏది, నాకు సంతోషం ఏది, నాకు కోడళ్ళని ఇస్తున్నవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను కదా చేతులు కట్టుకోవాలన్నాడు. అసలు పెళ్ళంటే ఎంత ప్రేమగా జరగాలో రామాయణం చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాగతం పలికారు, కూర్చోబెట్టారు. మీరేమిస్తారు, ఎన్ని గుర్రాలు ఇస్తారు, ఎన్ని ఏనుగులు ఇస్తారు, ఇవి కాదు పెళ్లి మాటలు. అంటే అసలు నిజంగా మానవీయ సంబంధాలంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. అందులో జనక మహారాజు గారు చెప్పుకున్నాడు, అధమే కృషత క్షేత్రం లాంగళా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. భూమిని దున్నుతూ ఉంటే ఆమె పైకి లేచింది, పిల్లలా దొరకలేదు, పైకి లేచింది ఉద్ధిత.
ఆ పిల్లని చేతిలో పట్టుకుని ఈమె నాకేమవుతుంది అని అడిగాడు. అంతరిక్షే చవాగుత్త ప్రతిమామ అనుషీకిలా ఏవమేతన్ నరపతేహే ధర్మేణ తనయాతమా. ధర్మం చేత తనకి ఏ అనుబంధం ఉందో చెప్తే తప్ప తన కర్తవ్యం చేయలేడు. ఇప్పుడు నాకు ఈమె ఏమవుతుందని అడిగాడు. అశరీరవాణి పలికింది, ఆమె నీకు కుమార్తె అవుతుంది, అయోనిజ అయినా నీకు కుమార్తె అన్నాడు. అందుకని అయోనిజ దేవతా స్త్రీ కాబట్టి పరబ్రహ్మం ఎక్కడ పుట్టాడో నాకు ఎలా తెలుస్తుంది, శివధనుర్భంగం చేసిన వాడికి పిల్లనిస్తానని మిషపెట్టాడు. అందుకని ఆనాడు నేను అలా శివధనస్సుని పెట్టాను. అంటే దశరథ మహారాజు గారు అన్నాడు, మా రాముడు శివధనుర్భంగం చేశాడు, విశ్వామిత్రుడితో వచ్చాడు, ఏదో మారీచుండి చంపాడు, మారీచుండి కొట్టేశాడు, ఆ తాటకని చంపేశాడు, సుబాహుని చంపేశాడని పిల్లనివ్వకు. మా వంశం ఏమిటో తెలుసుకుని మా వంశక్రమం నీకు నచ్చితే, మా వంశంలో ఉన్న పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, మా వంశం గొప్పది అని నీకు నమ్మకం కలిగితే పిల్లని. ఎందుకనంటే ఆ వంశంలో పూర్వం ఉన్నవాళ్ళు అంత గొప్పవాళ్ళైతే ఆ లక్షణాలున్న పిల్లవాళ్ళు మళ్ళీ వస్తారు. అప్పుడు పిల్లని ఇచ్చినందుకు నీకు, కోడలుగా తెచ్చుకున్నందుకు నాకు సంతోషం. నా వంశం గురించి విను, అప్పుడు నీకు నమ్మకం కుదిరితే నీ పిల్లల్ని అని వశిష్ఠుడి వంక చూసి చెప్పాడు. ఏది మా వంశం గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యక్తముగా ఉండేది, ఆ అవ్యక్తమైన సృష్టిలోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మకి మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, అతనికే యోనాశ్యుడని పేరు. అతనికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసేనుడు, ప్రసేనజిత్ అని ఇద్దరు పిల్లలు. పెద్దవాడు ధ్రువసేనుడు, ధ్రువసేనుడికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి అజమహారాజుకి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భరత చతుర్ధుడు. ఇది ఇక్ష్వాకు వంశం. నేను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బహుశా రామాయణంలో ఈ వంశక్రమంలో ఎక్కడ ఒక్క రాజుగారి పేరు కూడా వదిలిపెట్టలేదని నేను అనుకుంటున్నాను. బహుశా ఏకాదశి చెప్పుకోవడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది. అంత గొప్ప వంశం, ఒక్కొక్క చక్రవర్తిది ఒక్కొక్క చరిత్ర, అంతటి మహాపురుషులు ఈ వంశంలో. అదిగో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, నీ కుమార్తె అయ్యో నిజ పెద్ద కుమార్తె అని సీతమ్మకి ఇస్తానన్నావు అన్నాడు. అంటే జనక మహారాజు గారు పొంగిపోయి, మీరు మీ వంశక్రమం చెప్పారు, మరి నేను నా వంశక్రమం చెప్పాలి కదా, చెప్పకుండా అల్లుళ్ళని చేసుకోవడం మర్యాద కాదు కదా, నేను నా వంశక్రమం చెప్తానన్నాడు. ఆయన ఇంకా వశిష్ఠుడితో చెప్పించాడు, తానే చెప్పాడు జనక మహారాజు గారు. మా వంశానికి మూల పురుషుడు నిమి, ఆ నిమికి కుమారుడు మిధి, మిధికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, దేవరాతుడు వంశంలో ఆరోవాడు. ఆయన కాలంలోనే తీసుకొచ్చి పరమశివుడు ఆ ధనస్సుని న్యాసంగా వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంచాడు. రామావతారం వస్తుంది, ఇక్కడికి సీతమ్మ వస్తుంది, సీతారామ కళ్యాణం జరగాలని. కాబట్టి ఆరవ వాడు దేవరాతుడు. ఆ దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దుష్టకేతువు, ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు, హర్యశ్వుని కొడుకు మరుడు, మరుని యొక్క కుమారుడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని యొక్క కుమారుడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీఢుడు, దేవమీఢుని యొక్క కుమారుడు, ఆ దేవమీఢుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు మహీద్రకుడు, మహీద్రకుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముడి కొడుకు స్వర్ణరోముడు, స్వర్ణరోముడి కొడుకు హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు, ఒకడు జనకుడు, ఒకడు కుశధ్వజుడు. ఇదిగో నాకు అయోనిజ పెద్ద పిల్ల సీతమ్మ, రెండవ పిల్ల ఊర్మిళ, ఇదిగో మా తమ్ముడు కుశధ్వజుడు, వీడికి ఇద్దరు ఆడపిల్లలు ఊర్మిళ, శృతకీర్తి. అంటే నా పెద్ద కుమార్తె సీతమ్మని రాముడికి ఇస్తాను, రెండవ కుమార్తె ఊర్మిళని లక్ష్మణునికి ఇస్తానన్నాడు.
అంటే విశ్వామిత్ర మహర్షి లేచన్నారు, అక్కడ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, మీ తమ్ముడు ఇంకో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇవ్వకూడదా అన్నాడు. అన్నగారు కదా, తన కూతుళ్ళే, వెంటనే ఆ మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇవ్వడానికి త్రిద్దామి నిసంచయ మూడు మాటలు అంటున్నాను, ఇస్తాను ఇస్తాను ఇస్తాను, అదే నిశ్చితార్థం. కాబట్టి మూడు మాటలు అంటున్నాను, ఇంకా నసంశయ, ఇందులో అనుమానం లేదన్నాడు. అప్పుడు సీతారామ కళ్యాణానికి ప్రయత్నం ప్రారంభమైంది ఘట్టమంతా. అంటే పెద్దల పట్ల ఎంత గౌరవమో చూడండి, వంశం పట్ల ఎంత గౌరవమో చూడండి. వంశాలు చెప్పుకుని పెళ్లి చేసుకున్నారు అంటే అంతే తప్ప అన్యథా ఇంకొక రకంగా ఇంకో రకంగా పెళ్లి జరగలేదు. అంత గొప్ప రామాయణం. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 ప్రారంభం చేసినప్పుడు నేను మీకు నా చేత సీతారామచంద్ర ప్రభువు వాల్మీకి మహర్షి దేని గురించి చెప్పమంటే, బహుశా కళ్యాణం దగ్గర ఆపాను కాబట్టి దాంపత్యం గురించి కొనసాగుతుందేమో, కాబట్టి దాని గురించి మొదలవుతుంది. ఏమో చప్పుడు వినపడుతోంది, బహుశా ఆ వంశాలు ఆ రాజులకి సంతోషించి ఓ చేతకాని వాడు 4 మాటలు రామాయణం మీద చెప్పాడని దేవతలు పుష్పవృష్టి అక్షతలు గురిపించారేమో. ఇక్కడితో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.